అంటే అవ్యక్తం మా ప్రధానమే అని మీరు అనొచ్చు. అసలు ఇక్కడ అవ్యక్తాన్ని కాదు ఉపాసన చేయమనేది. మరి ఏమిటి ఉపాస్యం ఇక్కడ? ప్రాజ్ఞ. అదెల్లాగా? ప్రకరణాత్. అక్కడ ప్రాజ్ఞ ప్రకరణం ఉంది. ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం తప్ప అవ్యక్తం యొక్క ప్రకరణం కాదు. కాబట్టి ఇక్కడ ఉపాసన చేయాల్సింది ప్రాజ్ఞుణ్ణి తప్పించి అవ్యక్తాన్ని మాత్రము కాదు అని అది సూత్రము యొక్క అభిప్రాయం. మీకు ఊరికే సూత్రాన్ని జనరల్గా చెప్పాను. సో అత్రహి యాదృశం శబ్దాదిహీనం ప్రధానం మహతః పరం స్మృతౌ నిరూపితం తాదృశమేవ నిచాయ్యత్వేన నిర్దిష్టం తస్మాత్ ప్రధానమేవ ఇదం తదేవ చ అవ్యక్త శబ్ద నిర్దిష్టమితి. ఆ వాక్యం చెప్పానండి. అత్ర బ్రూమః. అది అదంతా కూడా పూర్వపక్ష యొక్క ఆర్గ్యుమెంట్ అయింది. నేహ ప్రధానం నిచాయ్యత్వేన నిర్దిష్టం. ఇక్కడ ఉపాసన చేయవలసినది ప్రధానమును కాదు. జడాన్ని ఉపాసన చేయకూడదండి. జడమును ఉపాసన చేయకూడదు. జడాన్ని ఉపాసన చేస్తే వీడు జడుడు అయిపోతాడు. ఆ ఉపాసనకి ఆ పవర్ ఉన్నది. అంచేతనే మహాత్ములు చెప్తారు, చూడు నువ్వు ఏదైనా ఉపాసన చేసేప్పుడు ఆచితూచి ఆలోచించుకుని ఉపాసన చేయాలి, కానీ అలాగా ముందు వెనక చూడకుండా ఉపాసన చేసుకుంటూ పోతే ఆ ఉపాస్యం ఎలాంటిదో అలాంటిది అయిపోతావు నువ్వు. డబ్బును ఉపాసన చేసుకుంటూ పోతే ఆ డబ్బుకుండే అవగుణాలన్నీ వీడికి వస్తాయి. భోగాలను ఉపాసన చేసాడు అనుకోండి, ఇప్పుడు ఏదో అప్పుడప్పుడు ఏదో పార్టీ అని ఫ్యాషన్ అని ఆల్కహాల్ వీడు అప్పుడప్పుడు సేవించి దానికి సేవకుడు అయిపోతాడు, బానిస అయిపోతాడు. దాన్ని ఉపాసన చేయడం ప్రారంభిస్తే అది వీడిని వినాశం వైపు తీసుకువెళ్తుంది. జడము యొక్క ఉపాసన అటువంటిది. అలాగే ఈ గ్లటన్ అని ఉంటారు, అంటే ఒబీస్ పీపుల్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆహారాన్ని అలా ఉపాసన చేస్తూ ఉంటారు అనేక రూపాల్లో. నిజంగా అలా చేయకూడదు. ఆహారం ఆకలిగా ఉంటే సహించడం నేర్చుకోవాలి, కానీ ఆహారాన్ని ఉపాసన చేయకూడదు. ఆ సమయానికి ఏదో రెండు మెతుకులు తినాలి కాబట్టి తినడమే తప్ప దాన్ని ఉపాసన చేశారనుకోండి చాలా డేంజర్, రోగిష్ఠి వాళ్ళు అయిపోతారు జనులు. అలాగే ఈ కుక్కలు పిల్లులు వాటిని ఉపాసన చేయకూడదు, ఎందుకంటే అవి పశువులు. పశువుల యందు చైతన్యం యొక్క ప్రభావం తక్కువ, జడాంశ ఎక్కువగా ఉంటుంది. మానవుడిలో చైతన్యం బాగా వికాసం చెంది ఉంటుంది, ప్రకృతి ధర్మం. కాబట్టి పశువుల్ని ఉపాసన చేసినట్లయితే ఆ పశువులకు ఉండేటువంటి ఆ విషయాసక్తి, ముఖ్యంగా పశువులకు ఏముంటుంది, విషయాసక్తి అధికంగా ఉంటుంది. దాన్నే పశు ప్రవృత్తి అంటారు. ఎవడైనా మనిషి కూడా అత్యధికమైన విషయాసక్తిని, విషయం అంటే భోగం అని అర్థం, భోగాసక్తిని కనుక చూపించినట్లయితే వాడిని ఏమంటారు, చూడరా వాడు పశువులో ఉన్నాడు అని అంటారు. కాబట్టి విషయాసక్తి అన్నది పశువుకు అది సహజ లక్షణం. దాన్ని ఉపాసన చేస్తే మనకి విషయాసక్తి వస్తుంది. అంచేత అలాంటి ఉపాసనలు చేయకూడదు. తర్వాత జడోపాసన తామసోపాసన అయిపోతుంది. ఏదో ఒక జడాన్ని ఉపాసన చేయడం, కొండను ఉపాసన చేయడం. కొండనేమిటి ఉపాసన చేస్తారు? ఆత్మస్వరూపాన్ని ఉపాసన చేయమంటే కొండను ఉపాసన చేయటం. అలా అక్కర్లేదు. ఇప్పుడు తిరువణామలై వెళ్ళినప్పుడు ఒకసారి కొండ చుట్టూ తిరిగి రావడం వరకు బాగానే ఉంది, కానీ తిరువణామలై మకాం పెట్టడం, ఆత్మవిచారం లేదు, ఏం లేదు, బాగా బ్రేక్ఫాస్ట్ చేసి కొండ చుట్టూ తిరిగి వచ్చి భోజనం చేసి పడుకుని నిద్రపోవడం, అదేమిటది? అలా ఉంటారు కొంతమంది. శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసేయటం, అరడదలు ఇడ్లీలు, మంచినీళ్ళు తాగేసి మంచినీళ్ళు సంచి బుధాన్ని వేసేసుకుని కొండ చుట్టూ తిరిగేయటం. 9 బయలుదేరితే 12 అయ్యేపటికి వాపస్, 8:30 బయలుదేరి 12 వచ్చేస్తారు. వాపస్ వచ్చేసేపటికి ఇక్కడ వేడి వేడి భోజనం అది సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ముఖం అది కడుక్కునే ఒక్క 10 విశ్రాంతి తీసుకుని భోజనం చేసేసి పడుకుని నిద్రపోవడం. ఏం చేస్తున్నావా అంటే మేమేమో ఉపాసన చేస్తున్నాం. ఏమిటి ఉపాసన చేస్తున్నట్టు? అంటే కొండని కాకుండా శివుడిని ఉపాసన చేస్తే పర్వాలేదు, కానీ కొండే కొండ 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 అని పెట్టుకుంటే వాడు జడప్రాయంగా తయారవుతాడు. ఉపాసన, ఉపాసన అంటే ఏమిటి? దాన్నే స్మరించుట, దాన్నే భావన చేయుట, దాని పేరే ఉపాసన. కాబట్టి పొద్దుస్తమానం కొండ 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 అంటూ ఉంటే శేషాచల నివాసానాలు తప్ప శేషాచల శేషాచల అంటుంటే ప్రాబ్లమే. సో ఐ డోంట్ నో, ఏదో నా చేతస్థంతో నేను చెప్పాను. ఉపాస్యము జడము కారాదు. వీళ్ళు ఈ సాంఖ్యులు ఏం చేస్తారంటే
వీళ్ళు ప్రకృతి ఉపాసకులు. వీళ్ళు ప్రకృతి జడం ఆ ప్రధానాన్ని ఉపాసన చేస్తారు. దాంతో వీళ్ళు ఏమవుతారు, ప్రకృతి లయమును పొందుతారు, అంటే జడంలో విలీనం అవుతారు, జడప్రాయులు అవుతారు. అస్తు లడ్డముడు వాటెవర్ ఉపాసన వాళ్ళు చేయాలనుకుంటే చేయొచ్చు, కానీ ఇక్కడ ఉన్న అవ్యక్త శబ్దం మాత్రం ప్రధానం కాదు. ఇక్కడ చెప్పిన ఉపాసన, కఠోపనిషత్తులో చెప్పిన ఉపాసన మాత్రం అది అవ్యక్తము లేక ప్రధానము అనే జడతత్వము యొక్క ఉపాసన కాదు, అది ప్రాజ్ఞుని యొక్క ఉపాసన. ప్రాజ్ఞోపాసనని మన శాస్త్రాలు చెప్తాయి. అసలు అధ్యాత్మ యోగము అంటే ప్రాజ్ఞుని యొక్క ఉపాసనయే. ఇప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆయన ఏం ఉపాసన బోధిస్తారు? ప్రాజ్ఞోపాసన, నేను ఎవరు, ప్రాజ్ఞుని యొక్క ఉపాసనని బోధిస్తారు. అదే మీరు ఈ కొంతమంది ఉన్నారు ఈ యజ్ఞాలు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనను బోధిస్తాడు. దట్ ఈస్ దే ఆర్ లైక్ దట్, ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన. గణపతి కాదు, ఉచ్ఛిష్ట గణపతి. ఎందుకంటే గణపతి కోరికలు సరిగ్గా తీరుస్తాడు, తీర్చకపోతాడు. ఉచ్ఛిష్ట గణపతి అయితే బాగా తీరుస్తాడు. ఇది ఒక ఉపాసన. లక్ష్మీ గణపతి ఇంకో ఉపాసన. గణపతి దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఆ గణపతికి ఒక విశేషణాన్ని జోడించి ఉపాసన, అలాంటి ఉపాసనలు ఏవో అలాంటిది బోధిస్తారు వాళ్ళు. దానికి ఏవో మంత్రాలు అవే ఉంటాయి, వాళ్ళు ఆ ఉపాసనల్ని చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఉపాసన అనేది మనిషి యొక్క క్యారెక్టర్ని బిల్డ్ చేస్తుంది. అది క్యారెక్టరే కాదు, మనిషి స్వరూపాన్నే కూడా మార్చేసే శక్తి ఉపాసనకు ఉన్నది. కాబట్టి ఉపాసన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికి భ్రమరకేట న్యాయం అని చెప్తారు. ఆ పురుగు లార్వా అది, ఆ లార్వా తేనెటీగ అయిపోతుంది, తుమ్మెద అయిపోతుంది. అది తుమ్మెదకి లార్వాకే అసలు పోలికే లేదు, కానీ ఇది అదే అయిపోతుంది. కేవలము ఆ భ్రమరాన్ని జుయి 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 అని ఉపాసన చేయటం వల్ల అని అలాగా భ్రమర కేట న్యాయం అంటే అర్థం అది. కాబట్టి ఉపాసన చేసేప్పుడు చాలా కాషస్గా ఉపాసన చేయాలి. మనకంటే ఇతరమైన దేవతను ఉపాసన చేసే సందర్భంలో ఆ దేవత సత్వగుణ ప్రధానంగా ఉండాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఉపాసనలో ఆరంభంలో భేదపూర్వకంగా ఆరంభమైనప్పటికీ అది అంతిమంగా అభేదంలో పర్యవసానం చెందుతుంది అని ముందు నిశ్చయించుకుని ఉపాసన చేయాలి. గాయత్రి ఉపాసన అటువంటిది, అంచేతనే దానికి ప్రాముఖ్యం. ఓంకారోపాసన కూడా అటువంటిదే. అవన్నీ చాలా సాత్వికమైన ఆత్మజ్ఞానం వైపుకు తీసుకుపోయే ఉపాసనలు, అటువంటి దాన్ని ఉపాసన చేయాలి. ఇక ప్రాజ్ఞోపాసన కూడా అట్టిదియే, మంచిది. సో ఇక్కడ ఉపాసన చేసేది ప్రధానము కాదు, మరెవరు, ప్రాజ్ఞోహీహ పరమాత్మా నిచాయ్యత్వేన నిర్దిష్టః ఇతి గమ్యతే. గమ్యతే అంటే స్పష్టమగుచున్నది. మనం ఆ ప్రకరణాన్ని చూస్తే మనకు సంగతి తెలుస్తూ ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ ఈ ప్రకరణంలో, ఇహ ప్రకరణే, ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయమన్నారు. ఏమంటే ప్రాజ్ఞుడు అంటే తానే, తెలివియే స్వరూపముగా గల తాను. అంటే మీరు జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పటికీ మీకు మొత్తం జాగ్రత్త ప్రపంచమంతా కూడా ప్రకాశిస్తూ తెలుస్తూ ఉంటుంది. అలాగే స్వప్నావస్థలో మీకు స్వప్న ప్రపంచమంతా తెలుస్తూ ఉంటుంది. సుషుప్తి యందు అజ్ఞానము ఆనందము అనుభవానికి వస్తూ ఉంటాయి. కాబట్టి మీ స్వరూపము స్వతహాగా అనుభవము అయి ఉండాలి. అనుభవ స్వరూపులు అయి ఉంటారు మీరు, అనుభూతి స్వరూపులు. అది మీ స్వరూపం, అనుభూతి మీ స్వరూపం. అంచేతను ఈ అనుభూతిని మీరు జాగ్రత్త అవస్థలో ప్రవేశపెడితే, జాగ్రత్త అవస్థ అంటే కదిలే మనస్సు అని అర్థం, ఆ కదిలే మనస్సు అంతా ప్రకాశిస్తుంది. దీనికి శంకరులు ఓ అందమైన దృష్టాంతాన్ని చెప్పారు బృహదారణ్యకంలో. పచ్చ లేకపోతే నీలమణి, నీలమణి నీలమణి యొక్క క్వాలిటీని పరీక్ష చేయటం కోసం రత్న పరీక్షకులు ఏం చేస్తారంటే ఒక కప్పు పాలు తీసుకుని ఈ నీలమణిని దాంట్లో వేస్తారు. వేస్తే మొత్తం పాలంతా కూడా నీలంగా అయిపోవాలి, మొత్తం పాలంతా కూడా అక్కడ నీలంగా కనపడాలి. పాలు కనపడడం మానేసి ఒక నీలమైన ద్రవ్యము గలదు అన్నట్టుగా కనపడాలి. ఇది సరైన నీలమణి అని దృష్టాంతం. అదేవిధంగా ఆ అనుభూతి, ఆ తెలివి ఎప్పుడైతే మనస్సులో ప్రవేశించిందో ఆ మనస్సులో ఉండేటువంటి కదలికలు చలనములు సంస్కారములు అన్నీ కూడా పూర్తిగా
జ్ఞానంతో జ్ఞాన ప్రకాశంతో వెలిగిపోతూ ఉంటాయి. ఆ విధంగానే మీకు జాగ్రత్త ప్రపంచం అనుభవానికి వస్తూ ఉంటుంది. కాబట్టి మీ స్వరూపము అనుభూతి, ఆ ఎరుక. స్వప్నము అంటే సుషుప్తిలో మనస్సు ఉండదు, కాబట్టి ఆ జ్ఞానము ఆనందము అనుభవానికి వస్తూ ఉంటాయి. కాబట్టి మీ స్వరూపము అనుభవము, ఆ అనుభవమునకే ప్రాజ్ఞ అని పేరు. ఎందుకని? ప్రకృష్టే ప్రకృష్టం ఆ సమంతాత్ జానాతి ఇది ప్రాజ్ఞ. జ్ఞహ అన్నారు, జ్ఞహ అన్న ప్రాజ్ఞ అన్న ఒకటే జ్ఞహ. కాబట్టి ఆ ప్రాజ్ఞుడు, ఆ ప్రాజ్ఞుణ్ణి మీరు ఉపాసన చేయాలి, అంటే ప్రాజ్ఞుడుగా నిలిచి ఉండాలి. అయితే మరి దేవుణ్ణి ఉపాసన చేయాలి కానీ లోపల కూర్చున్న ఈ ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేస్తే ఎలాగా? ప్రాజ్ఞుడు జీవుడు కదా, అంటే ప్రాజ్ఞుడు జీవుడు కాదు, ప్రాజ్ఞుడు పరమాత్మ. కాదండి, మాకు జీవుడు అనిపిస్తున్నాడంటే తెలియకపోవడం చేత మీకు అలా అనిపిస్తున్నాడు. మీకు తెలియదు, మీకు తెలియకపోవడమే కాదు తెలియదని కూడా తెలియదు. తెలియదని తెలిస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, జిజ్ఞాసు అవుతాడు. జనులకి తెలియదు, తెలియదని కూడా తెలియదు, మాకు తెలుసును అనుకుంటారు. ఇది పెద్ద సమస్య, దాంతో అలా జ్ఞానంలో ఉండిపోతారు. కాబట్టి ఆ ప్రాజ్ఞుడు పరమాత్మ. ప్రాజ్ఞోహి ఇహ పరమాత్మ నిజాయ్యత్వేన నిర్దిష్ట ఇది గమ్యతే. ప్రాజ్ఞుణ్ణి ఉపాసన చేయడం ఎలాగా? నేనే ప్రాజ్ఞుడు కదా, అంటే ప్రాజ్ఞుడు రూపంగా ఉండడమే. ఈ ప్రాజ్ఞుడు ఏం చేస్తాడంటే జాగ్రత్త అవస్థలో మనస్సుతోటి తాదాత్మ్యాన్ని చెంది మనోవృత్తి రూపములైన విషయములను ఉపాసన చేస్తూ ఉంటాడు. ఆ ఉపాసన మానేసి అలా తెలివిగా ఉన్నట్లయితే ప్రాజ్ఞుడుగా నిలిచి ఉన్నట్లు, అదియే ప్రాజ్ఞుని యొక్క ఉపాసన. నేను ఎవరు అని మీరు ఎప్పుడైతే నేను ఎవరు అని నిలిచి ఉంటారో అప్పుడు ఆ నేను అనే తెలివి యందు దేహం ఉండదు, మనస్సు ఉండదు. దేహం ఉండదు ఎందుకంటే దేహభావన ఆ క్షణంలో ఉండదు, జారిపోతుంది. మీరు ఆ క్షణాన్ని పొడిగించవచ్చు, యు కెన్ ఎలాంగేట్ ఇట్. 10 క్షణాలు మీరు దేహభావన లేకుండా ఉన్నారనుకోండి, మీరు ధ్యానం చేసినట్లయితే 100 క్షణాలు దేహభావన లేకుండా ఉండవచ్చు. టు దట్ ఎక్స్టెంట్ దేహ తాదాత్మ్యం న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది. ఇది క్రోమటోగ్రాఫిక్ కాలం అని ఉంటుంది. మధ్యలో జెల్ ఉంటుంది, సిలికా జెల్. ఈ సొల్యూషన్ చాలా థిక్ కలర్డ్ సొల్యూషన్ ఉంటుంది, ఎందుకంటే ఇంప్యూరిటీస్ ఉంటాయి. వీడికి కలర్లెస్ రావాలి, కలర్లెస్గా ఉండాలి సొల్యూషన్. అంచేత ఏం చేస్తాడంటే ఈ సొల్యూషన్ ఆ జల్లలో పోస్తాడు. పోస్తే కిందకి ఎంత పోసారో అంత వచ్చేస్తుంది, ఇంచుమించంతా వచ్చేస్తుంది, అది ఆల్మోస్ట్ కలర్లెస్గా వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకొంచెం జల్లు తీసుకుని మళ్ళీ పోస్తే కలర్లెస్ వచ్చేస్తుంది. అంటే అర్థం ఏంటి, ఆ జల్ గుండా వెళ్ళినప్పుడు ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా జారిపోతాయి. దే గెట్ రిటైన్డ్ దేర్, దే వాంట్ కమ్ ఇన్ టు ది సొల్యూషన్. అలాగే మీరు అహమస్మి అనియో లేక కోహం నేను ఎవరు అనియో అలా ఆ ప్రాజ్ఞరూపంగా నిలిచి ఉన్నట్లయితే మనస్సులో ఉండేటువంటి వాసనలన్నీ క్రమంగా పోతాయి. ఈ జనుల యొక్క మనస్సు ఎలా ఉంటుందంటే థిక్ కాఫీ డికాక్షన్ అంత వాసనలతో నిండి ఉంటుంది. అన్ని వాసనలే, ప్రతిదీ వాసనయే. ఏదో ఒక వాసన ఉంటుంది, ఎంత దిట్టమైన దట్టమైన వాసనలు, దృఢమైన వాసనలు ఉంటాయంటే, ఇప్పుడు ఏదైనా ఇద్దరు కలహించుకుంటున్నారనుకోండి, మనం ఏం చేయాలి? వాళ్ళని శాంతింపజేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేసి వాళ్ళని మళ్ళీ మంచిగా ఉండేట్లా మనం చేయాలి కదా, అలా చేయాలి కదా. అలా చేయకుండా మన వాసనలను దాంట్లో ప్రవేశపెట్టినట్లయితే ఏమవుతుంది? దాని వాళ్ళ కలహం మాట లాంటి పెట్టి మనం వాసనలతో నిండి ఉన్నాము అనే విషయం ప్రూవ్ అవుతుంది. సో ఆ వాసనలు ఏమీ న్యూట్రలైజ్ కాకపోయినట్లయితే ఎంత వేదాంతం చదివినా విన్నా వ్యర్థమే. కాబట్టి ఆ విధంగా వాసనలన్నీ పోతాయి. వాసనలు పోతే మీకు పక్షపాత బుద్ధి ఉండదు, సమత్వ బుద్ధి ఉంటుంది, అందరినీ ఆత్మరూపంగా దర్శించేటువంటి స్వభావం వస్తుంది, ఆ సాత్వికమైన ధోరణంతా వస్తుంది వాసనలు పోతే. కాబట్టి ఆ విధంగా ప్రాజ్ఞోపాసన వలన ఆ విధంగా ఆ అంతఃకరణ మాలిన్యమంతా తొలగిపోయి శుద్ధి కలిగి కలుగుతుంది. అప్పుడు ఆ ప్రాజ్ఞుడు, ఆ శుద్ధమైన ప్రాజ్ఞుడు మనస్సుతోటి దేహంతో తాదాత్మ్యాన్ని చెందడు.
అదే పరమాత్మ అంటే. దేహతాదాత్మ్యం లేని ప్రాజ్ఞుడే పరమాత్మ. ఫ్లిప్ ఫ్లాప్. దేహ చైతన్యానికి దేహతాదాత్మ్యం పెడితే జీవుడు, చైతన్యం నుంచి దేహతాదాత్మ్యం మైనస్ చేస్తే దేవుడు. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. కాబట్టి ఇక్కడ ఉపాసనలో ఆ ఫ్లిప్ ఫ్లాప్ని మనం ఉపయోగించుకుంటాం. జీవుడు అనిపించినప్పుడు దేవుడు రూపంగా ఉండే ప్రయత్నం చేస్తాం. దేవుడుగా ఉంటుంటే జీవుడు న్యూట్రలైజ్ అవుతాడు. జీవుడు అంటే వాసనలు న్యూట్రలైజ్ అవుతాయి. మళ్ళీ జీవుడు రూపంలోకి స్లిప్ అయిపోతే మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం అభ్యాసం చేస్తూ ఉంటాం. ఇది ఉపాసన అనబడుతుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు కళ్ళు మూసుకునే అహమస్మి, నేను అనే అనుభూతి రూపంగా ఉండాలి. నేను అనే అనుభూతి, దాన్ని ప్రజ్ఞ అంటారు. నేను అనే అనుభూతి అది ఎలాగంటే, మీరు ఇది దేహం ఉందనుకోండి, ఇది నేను అన్నది దేహాభిమానం. అది పక్కన పెట్టండి, కళ్ళు మూసుకున్నారు. దేహాన్ని దాన్ని వదిలిపెట్టేస్తే దాన్ని అది ఉంటుంది. దేహం వచ్చి ఒరే నువ్వు నేనే రా అని అందు, అది చేతనం కాదు, అది జడం. మనం వెళ్ళి ఓ దేహమా నేను నువ్వు అని అనుకోవడమే తప్ప అది వచ్చి మిమ్మల్ని అడుగు పట్టుకోదు. మనం వెళ్ళి దాన్ని పట్టుకోవడమే. అంచేతనే దేహాన్ని పట్టుకోవడం మానేయాలి. అది మనల్ని పట్టుకుంటుంది. ఎప్పుడు దానికి నొప్పి కలిగినప్పుడు పట్టుకుంటుంది. అప్పుడు దానికి మందో మాకో పడేస్తే మళ్ళీ దాని దారినది ఉంటుంది. మిమ్మల్ని అదే ఇబ్బంది పెట్టదు. ఆ ధోరణి డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే దేహము మీకు పక్కకు పోతుంది. అది ఎప్పుడు మీకు అడ్డు రాదు. ఇక మనస్సు ఉంటుంది. మనస్సు అంత సరళం కాదు. కాబట్టి మనస్సును కూడా పక్కన పెట్టడం. మనస్సు అంటే ఎలా ఉంటుందండి? సుఖము దుఃఖము, నాది నేను, ఇలా ఈ రూపాలు. మనస్సు యొక్క రూపాలు అలా ఉంటాయి. ధర్మము అధర్మము ఇలాంటి రూపాలు ఉంటాయి. ఏదైనా చెయ్యాలి అనే కర్మణ్యత, కర్మాసక్తి రూపం ఉంటుంది, అది మనస్సు. మనం ఈ సృష్టిలో చేయాల్సింది ఏదీ లేదు అని యు టెల్ యువర్ సెల్ఫ్. దీన్ని దేన్నో భోగించాలి, అది మనస్సు. అది మనస్సు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనకి 10 ఎకరాల తోట ఉంది. దాంట్లో 60 పనస చెట్లు ఉన్నాయి. వేసవి కాలం ఎలా, ఈ ఏడాది పనసకాయలు ఏమైనా పిండి పొయ్యమా అని లెక్క వేయడం మొదలు, పనస పళ్ళు తినడానికి. సో వచ్చాయి పనసకాయలు, ఏవో వచ్చాయి. ఆ రైతుతో చూడు, నేను లెక్క పెట్టాను, 7 పనస పళ్ళు ఉన్నాయి, 7 కూడా జాగ్రత్తగా మూటకట్టి ఇంటికి తీసుకొచ్చి బట్వాడా చేయమని ఈయన ఆజ్ఞాపిస్తాడు. ఆ 7 ఒకదాని తర్వాత ఒకటి 2 రోజులకు ఒకటి చొప్పున కోసుకుంటూ ఉండడం, తింటూ ఉండడం, ఇది కార్యక్రమం. అంటే అర్థం ఏమిటి? అది ఆ మనస్సులో ఇది నాది అనే మమకారం ఎంత బలంగా ఉందో చూడండి. అలా కాకుండా అరే మీకు కావాల్సిన పనసపళ్ళు 1, 2, 3 మీరు తీసుకుంటారా, మీరు కూడా తినండి, 2 ఇంటికి పారేయండి, వాళ్ళు కూడా తింటారు అన్నారనుకోండి, అంత వ్యామోహం లేదన్నమాట. అది మనస్సు. భోగాసక్తియే మనస్సు. ఈ పనసపళ్ళన్నీ మనమే తినేయాలి, అది మనస్సు. అలాగే ఈ కర్మని, ఈ మనం భోగించాల్సింది ఏదీ లేదు అని తెలుసుకుంటే భోగాసక్తి పోతుంది. నేను చేయాల్సింది సృష్టిలో ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏముందండి సృష్టిలో? సృష్టి చూడండి, ఎటు చూసినా అదిగో మేఘాలు వర్షిస్తున్నాయి, మీరు ఉరుములు ఉరుముతున్నాయి, గాలి వీస్తోంది, నేల అంకురిస్తోంది, పంటలు పండుతున్నాయి, జనాలు ఏమో ఇటు పరుగులు తీస్తున్నారు. ఇంకా మీరు నేను చేసేదే ఉందండి సృష్టిలో? ఉన్న క్రియ చాలనట్టు మీ క్రియ కూడా యాడ్ చేయాలి దానికి. అసలు ఇంతకీ మీరు కర్త కానే కాదు. దెర్ ఇస్ నథింగ్ టు అకాంప్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అని మీరు తెలుసుకున్నారనుకోండి, ఆ కర్మవాసన పోతుంది. సుఖము దుఃఖము సమత్వ బుద్ధి వచ్చేసింది అనుకోండి, ఇది సుఖము ఇది దుఃఖము అనేటువంటి వ్యామోహం లేదు. ఏవో ఘటనలు వస్తూ ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సుఖము దుఃఖము అనే అనుభవం కలుగుతూ ఉంటుంది. సమత్వ బుద్ధి పెరిగి కొలది సుఖ దుఃఖ అనుభవం తగ్గిపోతూ ఉంటుంది. సమత్వ బుద్ధి లేని వానికి రోజులో 50 సార్లు సుఖము దుఃఖము అనుభవానికి వస్తే, సమత్వ బుద్ధి గలవాడికి రోజులో 2-3 సార్లు సుఖము దుఃఖము అనుభవానికి వస్తుంది. జ్ఞానికి అప్పుడు అది కూడా రాదు. ఏవో అవుతూ ఉంటాయి. దీంట్లో ఇది సుఖము అది దుఃఖము అనే మాటేమీ లేదు, ఏవో అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మీకు ఆ సమత్వం వచ్చేసిందో, మనస్సుతోటి తాదాత్మ్యం, సుఖదుఖ తాదాత్మ్యం పోతుంది. ఇంకేం మిగిలిందండి? భోక్తృత్వం పోయింది, కర్తృత్వం పోయింది, సుఖదుఖ తాదాత్మ్యం పోయింది. ఏం మిగిలింది మనస్సులో? ఏం మిగలలేదు. మనస్సు శుద్ధమైపోయింది. అప్పుడు మనస్సు దాన్ని మనస్సు వదిలేసి మీరు
అనుభవ రూపంగా నిలిచి ఉంటారు. అది ప్రాజ్ఞ అంటే తెలిసిందండి. ఆ ప్రాజ్ఞునియందు కొంచెం ఇంకా వాసనలు ఉంటాయి, దేశబుద్ధి, కాలబుద్ధి, నామరూప బుద్ధి అని మూడు బుద్ధులు మిగిలి ఉంటాయి. ఇంకా ఏదో నామరూపాలు, ఏదో సత్యం, ఇది సూర్యుడు, ఇది చంద్రుడు, ఇదేమో కొండ, అది నది, ఇంకో ఇలాంటి నామరూపాలు. అదంతా ఈశ్వర సృష్టి. సూర్యుడు చంద్రుడు అంటే అదంతా ఈశ్వర సృష్టి. జీవ సృష్టి నేను ఆల్రెడీ న్యూట్రలైజ్ చేసే చెప్పాను కదా. ఇంకా ఈశ్వర సృష్టి ఉంటుంది, అది కూడా పోతుంది. అదంతా మిథ్యారూపం అండి. అంతా పరమాత్మ తప్ప ఇంకేమీ లేదు, ఆత్మ తప్ప ఇంకేదీ లేదు. ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యే వాను పశ్యతి. అదంతా కూడా ఆత్మ చైతన్యమే అలా ప్రకాశిస్తూ ఉంటుంది. సూర్యుడన్నా అదే, చంద్రుడన్నా అదే. ఆ విధంగా వీడు ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు ఆ నామరూప బుద్ధి పోతుంది. తర్వాత దేశబుద్ధి, కాలబుద్ధి, ఇవి మూడు కలిసి ఉంటాయి, వెరీ క్లోజ్లీ రిలేటెడ్. దేశకాలములు లేకుండా నామరూపాలు ఉండవు, నామరూపాలు లేనిదే దేశకాలాలు ఉండవు. కాబట్టి నామరూప బుద్ధిని మీరు ఎప్పుడైతే న్యూట్రలైజ్ చేస్తారో మిథ్యాత్వ భావన చేత దేశబుద్ధి, కాలబుద్ధి పోతాయి. కాలం అనేది ఎప్పుడొస్తుందో తెలుసునండి. వెన్ యూ థింక్ ఆఫ్ టైమ్ యూ ఫైండ్ టైమ్. మీరు వెన్ యూ డోంట్ థింక్ ఆఫ్ టైమ్ దేర్ ఈస్ నో టైమ్. ఎలా ఇందాకటి నుంచి నేను కబుర్లో పడిపోయాను చూసుకోలేదు, టైం ఎంత అయింది అంటాడు. అంటే అర్థం ఏంటి, ఇందాకటి నుంచి లేని టైము సడన్గా అవసరం, సడన్గా వచ్చింది. ఎప్పుడు వచ్చింది, వీడు అడిగినప్పుడు వచ్చింది టైము. అంతకుముందు దాకా టైం లేదు, కబుర్లే ఉన్నాయి. పేకాటాడుతూ ఉంటాడు, పేకా మొక్కలే ఉంటాయి తప్ప టైం ఉండదు. కాబట్టి టైమ్ ఈజ్ సచ్ ఎ థింగ్, ఇట్స్ ఎ మెంటల్ కేటగిరీ. అది పోవాలి. టైం బుద్ధి పోతుంది, స్పేస్ బుద్ధి పోతుంది. పోతే ఆ ప్రాజ్ఞ చైతన్యంలో దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, నామరూప పరిచ్ఛేదము లేకుండా పోతాయి. అదే పరమాత్మ అంటే. ఇంకొక్క డౌట్ మిగిలి ఉంటుంది, ఒక్క శంక మనస్సు. లాస్ట్ ఎఫర్ట్ ఫర్ ది మైండ్ టు కీప్ ది ఫెలో బౌండ్. లాస్ట్ ఎఫర్ట్ ఏం చేస్తుందంటే, ఇది పరమాత్మ అయి ఉండదండి. పరమాత్మ అంటే ఏదో విమానంలోనో లేకపోతే గరుత్మంతుడి మీద రావాలి తప్ప, దీంట్లో ఏమీ చప్పచప్పగా ఉంది, ఇదేం పరమాత్మ అని మనస్సు అంటుంది. అది ఒక్కటి మిగిలి ఉంటుంది. అంటే సమ్ మిస్టరీ, సమ్ సీక్రసీ. దేవుడు అనేదానికి కొంత మిస్టరీని, సీక్రసీని పెట్టడానికి వీడు అలవాటు పడి ఉంటాడు. వెరీ డీప్ కండిషనింగ్ ఉంటుంది. దేవుడు అంటే ఇంతేనా అనే అంత డీప్ కండిషనింగ్ ఉంటుంది, వెరీ డీప్ కండిషనింగ్. ఆ కండిషనింగ్ని పోగొట్టుకోవాలి, వాడు దాని నుంచి బయటపడాలి. అలాంటి ఆటంకాలు ఒకటి రెండు ఉంటే వాటన్నిటినీ కూడా త్రోసిపుచ్చినట్లయితే ఫైనల్గా వీడు ఎలా మిగులుతాడు, శుద్ధ చైతన్య స్వరం. అదే పరమాత్మ అంట. ఆ ఉపాసన చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. అంతే తప్ప అవ్యక్తోపాసన అంటే ప్రధానాన్ని ఉపాసన కాదు. అటువంటి ప్రాజ్ఞుడే పరమాత్మ, దాన్ని మీరు ఉపాసన చేయండి. నిచాయ్యత్వేన నిర్దిష్ట. అది ఎలాగ ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడం ఎలాగో తెలుసిన, మీరు పని చేయండి, కళ్ళు మూసుకుని శబ్దస్పర్శ రూపరస గంధములను డ్రాప్ చేయండి. సో అంటే ఏమిటి, మీ మైండ్లోంచి ఐదింటిని తీసేయండి. ఏమిటి, శబ్దస్పర్శ రూపరస గంధములు. అదే కదా అశబ్దం, స్పర్శం, అరూపం, అవ్యయం. ఐదింటిని తీసేయండి. తర్వాత అవ్యయం అన్నారు కాబట్టి కాలాన్ని తీసేయండి, టైముని తీసేయండి. అదేనండి ప్రాజ్ఞోపాసన అంటే. వాట్ రిమైన్స్ ఈజ్ ప్రాజ్ఞ, విచ్ ఈజ్ పరమాత్మ. అదే ఆ మంత్రం. చాలా సరళమైన విషయం. ఓ మహాత్ముడు చెప్పాడు, మనస్సు నిలబట్టలేదు ఏం చేయమంటారు, నువ్వు పనిచేయి, సుఖము దుఃఖము ఈ రెండింటిని తీసి పక్కన పెట్టి చూడు, ఇప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుందో చూడు. సుఖము దుఃఖము ఆ రెండు తీసిపారే. ఎందుకంటే మనం ఇది సుఖం, అది దుఃఖం, అది దుఃఖం, ఇది సుఖం, ఇది సుఖం, ఇదే రోజంతా ఇదే పని, ఈ పరిస్థితి సుఖం, అది దుఃఖం అని ఈ విధంగా మొత్తం జీవితాన్నంతనే ముక్కలు ముక్కల కింద డివైడ్ చేసి పెట్టుకుంటాం. ఈ సుఖ దుఃఖాలు ఏం లేవు, అవన్నీ కూడా కాన్సెప్చువల్ బిట్స్ అండ్ పీసెస్ అంటారు. కాన్సెప్చువల్గా ఆ బుద్ధిపూర్వకంగా మీరు బ్రేక్ చేసి పెట్టుకున్నారు తప్ప, ఇప్పుడు ఈ క్యాలెండర్ దుఃఖం, ఆ క్యాలెండర్ సుఖం, వై కాదండి, ఈ డిజైన్ బాగుంది, ఆ డిజైన్ బాగులేదు, అది సుఖ దుఃఖం అంటే, చిన్న నెగిటివిటీ. అలాగే ఒకడు పొద్దున్న కాఫీ ఇచ్చాడు బాగుంది, మధ్యాహ్నం టీ ఇచ్చాడు బాగులేదు,
కాబట్టి కాఫీ సుఖం, టీ దుఃఖం. సుఖకరమైన కాఫీ ఇచ్చినవాడు సుఖం, దుఃఖాన్ని ఇచ్చేటువంటి టీ ఇచ్చినవాడు దుఃఖం. ఎందుకంటే వస్తువుల యొక్క సుఖ దుఃఖాలు వ్యక్తులుగా అంటుకుంటాయి. ఐ లైక్ దిస్ పర్సన్, ఐ డోంట్ లైక్ దట్ పర్సన్. ఈ సుఖ దుఃఖాలలో ఉంటాయి. కాబట్టి మీ మనస్సులోంచి సుఖము దుఃఖము ఈ రెండు తీసేయండి. జస్ట్ డ్రాప్ దోస్ టూ. ఏమీ కష్టం కాదు. ఈ సుఖ దుఃఖముల అంచనా వేసుకుంటూ ఉండడం, డివైడ్ చేస్తూ ఉండడం, మోస్తూ ఉండడం అదే బరువు తప్ప సుఖము దుఃఖము అనేటువంటి రెండు మీ మైండ్లోంచి తీసిపారేయండి. అప్పుడు ఏముంటుందో చూసుకోండి. మీ మైండ్లో ఏముండదు, ప్రాజ్ఞల స్వరూపులే ఉంటారు మీరు అంతే. కాబట్టి ఆ విధంగా మీరు ప్రాజ్ఞతత్వాన్ని మీరు ఉపాసన చేసుకోండి. అదే ఉపాసన అంటే, ఉప అంటే దగ్గరగా కూర్చోవడం, మీరు ఆ పని చేయండి అని చెప్తున్నారు తప్ప ఆ ప్రాజ్ఞుడే పరమాత్మయని. అంతే తప్ప ఈ ప్రధానం ఉంటూ జడతత్వాన్ని పట్టుకుని దాన్ని ఉపాసన చేసుకోమని చెప్తుంటే ఇక్కడ దట్ ఈజ్ నాట్ ది టాపిక్ అట్ ఆల్. ఇతి గమ్యతే అని మనకి తెలిసిపోతుంది. కుతః ఎలా తెలిసిందండి? ప్రకరణాత్, ప్రకరణమును బట్టి తెలిసింది. ఏమిటి ప్రకరణము అంటే 2-3-15 ఆ శబ్దమ స్పర్శమ రూపమవ్యయం అనే మంత్రం 2-3-15 దాని ముందు దాని వెనుక ఆ మంత్రము అదంతా కలిపి ప్రకరణం. ఆ ప్రకరణము అది ప్రాజ్ఞ ప్రకరణం తప్ప ఇక్కడ ప్రధానము యొక్క ప్రకరణము కానే కాదు. ప్రకరణాత్ అన్నది సంగ్రహవాక్యం, దాని వివరణ. ప్రాజ్ఞశ్చ హి ప్రకరణం వితతం వర్తతే. ఆయన ఏమంటున్నారంటే ఈ ప్రాజ్ఞుని యొక్క ప్రకరణం రాబోయేది చాలా విస్తారంగా కూడా ఉంది. ఇది ఒక మంత్రం కాదు, ఇటు ఇటు మంత్రాలు అటు మంత్రాలు మొత్తం కట్టంతా అదే వ్యాపించి ఉన్నది. అది ఎక్కడ మొదలైందంటే పురుషాన్నపరం కించిత్ సా కాష్ఠ సా పరాగతి ఇత్యాది నిర్దేశాత్. అది అవ్యక్త ప్రకరణం కాదు. అది అవ్యక్తము కంటే అతీతమైనటువంటి పురుషుడు. అవ్యక్తాత్ పురుష పరః, ఇంకా ఆ పురుషుడు కంటే పైన ఏమీ లేదు. పైగా ఆ పురుషుడు కాష్ఠ అవధిహి. కాష్ఠ అంటే ది అల్టిమేట్ గోల్. అవధిహి సా పరాగతి. గతి అంటే ఫలం. మీరు ఇహలోకంలో కర్మలు చేస్తే ఫలాలు లభిస్తాయి. ఏమిటి? ధనము, భోగములు, వాటికి గతి అని పేరు. ఫలం యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గం లభిస్తుంది, దానికి గతి అని పేరు. అవన్నీ కూడా గతులు. కానీ ఇవి ఇది ఆ గతులన్నిటికీ అతీతమైన శ్రేష్టమైన గతి, ఉత్కృష్టమైన గతి. బాప్ ఆ గతులన్నిటికీ బాప్. పరా అంటే అర్థం అది, పరాగతి. సో ఆ ఫలములన్నిటికీ కూడా అతీతమైనది సర్వోత్కృష్టమైన ఫలము ఏమిటది? ఆ ప్రాజ్ఞస్వరూపుడుగా నిలిచి ఉండుట ఆ పురుషుడు. పురుషుడు పరాగతి, నువ్వు ఆ పురుషుణ్ణి చేరుకో అంటే ప్రాజ్ఞుడుగా నిలిచి ఉండుటయే, అంతకంటే వేరే గతి లేదు అని అని చెప్పారు. అని చెప్పి ఆ పురుష శబ్దవాచ్యమైన చైతన్యాన్ని ఉపాసించమని చెప్పారు తప్ప అక్కడ ప్రధానము యొక్క ఉపాసన అంటూ ఏమీ లేదు. ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే ఇతి చ దుర్జ్ఞాతత్వవచనేన తస్యైవ జ్ఞేయత్వాకాంక్షణాత్. పైగా ఏమంటున్నారో తెలుసిన, ఆ ఆత్మ ఆ పురుషుడు ఆత్మరూపంగా చైతన్య స్వరూపుడే ఉన్నాడు సకల ప్రాణుల యందు. గూఢ దాచివేయబడి ఉన్నాడు. రహస్యం గూహనం అంటే దాచిపెట్టుట, దాచిపెట్టబడి ఉన్నాడు. గూఢ ఎలాగ దాచిపెట్టబడి ఉన్నాడు? పైన కర్తృత్వం, భోక్తృత్వం, సుఖ దుఃఖాలు, మనస్సు, తర్వాత ఆకలి దప్పికలు, ప్రాణం, పుట్టుక చావు, దేహం, నాది ఇది అంటూ సంసారం, ఇగో ఇవిన్ని లేయర్స్ చేత ఆ పురుషుడు కప్పివేయబడి ఉన్నాడు. ఇన్ని లేయర్స్ అంచేతన అట్టడుగున ఉన్నది. మణి పైన ఎవేవో కప్పేసినట్టుగా అట్టడుగున పడి ఉన్నది ఆ మణి. ఆ విధంగా ఈ ఆత్మ చైతన్యము సకల ప్రాణులలోనూ ఉండి కూడా ప్రకాశించుటలేదు అని అలా ఎందుకు చెప్పారంటే అది దాన్ని పట్టుకొనుట కష్టము అని అభిప్రాయం. దుర్జ్ఞేయత. జ్ఞేయము అంటే
తెలుసుకుంట లేక ఉపాసించుట. జ్ఞానశబ్దానికి ఉపాసన తెలియట రెండు అర్థాలు ఉంటాయి. అది ఉపాసించుట సరళము కాదు. ఇప్పుడు కృష్ణుడి బొమ్మ పెట్టి పూజ చేయటం తేలిక, లేకపోతే కళ్ళు మూసుకుని కృష్ణుడు చెప్పిన ధ్యానం చేయటం తేలిక? ఏది తేలిక? బొమ్మ పెట్టి పూజ చేయటమే తేలిక. అంచేతనే అందరూ బొమ్మలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు. చిన్న బొమ్మ పెట్టుకున్నవాడు పాపం సామాన్యుడు, చిన్న స్థాయి వాడు. పెద్ద బొమ్మ పెట్టి, ఖరీదైన బొమ్మ పెట్టి దానిపైన గోపురం కట్టి పూజ చేసేవాడు బాగా సంపత్తి గలవాడు, అర్థబలం అంగబలం గలవాడు. గోపురం కడుతున్నా ఉన్నారు ఎవళ్ళో. పూజ స్వామీజీ దగ్గర ప్రసంగం వచ్చింది, నేను కాదు ప్రసంగం, నేను ఉరికే శ్రోతనే. ఎవరో 36 ఫుట్ గోపురం ఏదో కడుతున్నారండి అని అన్నారు. అంటే ఆయన అన్నారు, గోపురం కాదు కడుతుంటా, దే ఆర్ నాట్ బిల్డింగ్ ది గోపురం, దే ఆర్ బిల్డింగ్ ది ఈగో ఆఫ్ ఎ పర్టికులర్ మహాత్మా. ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈగోని బిల్డ్ చేస్తున్నారు అని చెప్పారు. రియల్లీ అంటే మీ ఇంకొకటి చెప్తా చూడండి. ఇప్పుడు శంకరాచార్య ఆరాధన, శంకరాచార్య ఆరాధన అంటే ఏం చేస్తారో తెలుసునండి? శంకరుడు విగ్రహం పెట్టి పూజలోవి చేస్తారు. శంకరాచార్యుల ఆరాధన అదే, శంకరాచార్య ఇదే ఆరాధన, శంకరాచార్యుల యొక్క ఆరాధన ఇది యథార్థమైన ఆరాధన. ఇక్కడ పువ్వులే, పోనీ రెండు పువ్వులు ఉన్నా కూడా లేకపోయినా కూడా ఆరాధనే. సో శంకరాచార్య ఆరాధన, ఏ శంకరాచార్య ఆరాధన ఫలానా చోట దొరుకుతుంది, ఇప్పటి నుంచి ఇప్పటిదాకా దొరుకుతుంది అని రాసిపెట్టచ్చు కదా, సరిపడుతుంది కదా. ఏదో పూజ చేసుకునే వాళ్ళు వెళ్తారు, ఆ శంకరాచార్యుడి ఫోటో ఒకటి వేయడం. నేను చూసావా శంకరాచార్యుని మేనత్త కొడుక, మేనమావ కొడుక ఆయన, ఆయన ఫోటో ఆయన అలా ఉంటాడని నీకు ఎలా తెలుసు? కాదు మాకు తెలుసు. సరే ఫోటో వేశారు, ఆ పక్కన ఈయన ఫోటో వేయడం, అదెందుకు? అదెందుకు? ఇప్పుడు ఆయన ఫోటో కూడా సేమ్గా వేసి ఇటువైపున శంకరాచార్యుడు, ఇటువైపున ఆయన, లేకపోతే శంకరాచార్యుని ఇటుపారేసి ఆయన్ని ముందు పెట్టుకోవడం. అంటే ఇప్పుడు ఎవళ్ళని ఆరాధిస్తున్నట్టు, శంకరాచార్యులను ఆరాధిస్తున్నట్ట, ఆయన్ని ఆరాధిస్తున్నట్ట, ఆయన్ని ఆరాధి. ఈ సత్యం నేను ఎందుకోసం చెప్పానో మీరు గమనించండి. ఒక అసూయ భావనతో చెప్పానా, నెంబర్ వన్. రెండు, ఈ దీన్ని తప్పు పట్టడం ఆయన మీద ఆయన తన ప్రతిష్ట పెంచేసుకుంటున్నాడు మనకి లేకపోయింది అనే అసూయ భావంతో చెప్పానా, లేక రెండు ఇలాంటి తప్పు ఈయన చేస్తున్నాడు అని తప్పు పట్టడం కోసం చెప్పానా, లేక మూడు మానవుని యొక్క మస్తిష్కం పనిచేసే తీరుతెన్నులు ఎండా ఉంటాయి అని ఒక విశ్లేషణ కోసం చెప్పానా? దేనికోసం చెప్పాను అనుకుంటున్నారు మీరు? థ్యాంక్ యూ, అందుకోసమే చెప్పాను. ఎందుకంటే మనకి వాళ్ళని తప్పు పట్టడంలో మనకేమిటి ప్రయోజనం? అది మన పని కూడా కాదు. తర్వాత అలాంటిది మనకు కావాలని కలలో కూడా అనుకునే ప్రసక్తే లేదు. కాబట్టి సో ఈ రకంగా దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ ఈగో. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, సో గూఢోత్మ చాలా ఇన్ని రకముల వ్యామోహముల చేత ఆ ఆత్మతత్వము కప్పివేయబడి ఉంటుంది. దాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాలు అవి పెట్టేసి పూజలు అవి చేస్తారు తప్ప ధ్యానం చేయటం ఎరగరు. ధ్యానం వీళ్ళకి కొత్త. ఒకవేళ ఎవడైనా ఒకడు ధ్యానంలో కూర్చున్నా ఏదో ఒక రూప ధ్యానం చేస్తాడు తప్ప అంతకు పైకి రాలేడు, ఆ రూపాన్ని పట్టుకుని వదిలిపెట్టాడు. ఇప్పుడు కృష్ణుడు విగ్రహం పెట్టి చూస్తున్నారు ఇలాగా పువ్వులు అవి వేస్తూ, కళ్ళు మూసుకుని కృష్ణుడు రూపాన్ని ధ్యానం చేశారు, రెండింటికి తేడా ఏమిటని అడిగారు, ఏమీ లేదని చెప్పారు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. ఎందుకంటే యా ఏవ బాహ్యాహ తా ఏవ ఆంతరాహ, తా ఏవ లేకపోతే త ఏవ, ఏవి బాహ్యములో అవియే ఆంతరములు, ఏవి ఆంతరములో అవియే బాహ్యములు. కొడుకు లోపల ఉన్నాడు కాబట్టి బయట ఉన్నాడు, బయట ఉన్నాడు కాబట్టి లోపల ఉన్నాడు. భార్య లోపల ఉంది కాబట్టి బయట ఉంది, బయట ఉంది కాబట్టి లోపల ఉంది. ఒకప్పుడు భార్య అనేది వీడు లోపల చెరిపేసుకుంటాడు, బయట చెరిపేయటానికి కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది. హ్యాస్ టు గో త్రూ ఏ ప్రాసెస్. అంటే లీగల్గా ఏవో సంసారం అంటే అలా ఉంటుంది, వాట్ ఎవర్. కాబట్టి రూపాన్ని ధ్యానం చేయడము, రూపాన్ని బయట పెట్టి పూజ చేయటము రెండు ఒకటే, అంత పెద్ద తేడా ఏం లేదు.
వాస్తవంలో రూపమును పూజించుట కంటే రూపమును ధ్యానించుట సూక్ష్మము, దేర్ఫర్ మోర్ పవర్ఫుల్. రూపమును ధ్యానించుట కంటే శబ్దమును ధ్యానించుట ఇంకా విశిష్టమైనది. అంతకంటే విశిష్టమైనది, అంతకంటే కఠినమైనది ఆత్మధ్యానం. అంచేతనే దుర్జ్ఞేయత. ఎప్పుడు కూడా మీరు ఆలోచించండి, మానవుని యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే బహిర్ముఖంగా ఉంటుంది. బహిర్ముఖంగా అంటే తన నుండి ముందుకు పోవాలి. మీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, ఎదుర్కొండ ఉన్నవన్నీ చూస్తాయి తప్ప కంటి వెనకాల ఏముందో అవి చూడలేవు. ఇంకా ఆ దృష్టాంతం సరే, ఈ చర్మం దృష్టాంతం చాలా నాకు నచ్చిన దృష్టాంతం. ఈ పైన చీమ పాకితే పట్టుకుంటుంది ఆ చర్మం, తెలుస్తుంది. కానీ లోపల రక్తం జర 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 ప్రవహిస్తూ ఉంటుంది. అది తెలుసుకోవడం దానికి తెలియని కూడా తెలియదు. ఎవడో సైంటిస్ట్ కనిపెట్టాడు, ఏమని రక్తం ప్రసరిస్తోంది అని ఆయన కనిపెట్టాడు. లేకపోతే ఏమంటే మీరు రక్తం ప్రసరిస్తోందని ఎవరో చెప్తే విన్నారా, లేకపోతే మీరేమైనా కనిపెట్టారా చెప్పండి, మీరు చెప్పండి. మీరు ఎప్పుడైనా చూసారా రక్తం ప్రసరిస్తుంటే? మరి ఆ మహాత్ముడు ఎలా కనిపెట్టాడో కనిపెట్టాడు, 17వ శతాబ్దంలో కనిపెట్టాడు. అంటే 17వ శతాబ్దం దాకా వీళ్ళకి రక్తం ఉందనే తప్ప తిరుగుతోందని తెలియదు. రక్తం ఉందని తెలుసు, ఎందుకంటే కోసినప్పుడు అలా బయటపడుతోంది, కుండలోంచి నీళ్లు బయటికి చిందినట్టుగా రక్తం చిందుతోంది కాబట్టి లోపల రక్తం ఉందని తెలుసుకున్నారు. గొప్ప ప్రజ్ఞ, వెరీ గుడ్ డిస్కవరీ. దెర్ ఈస్ బ్లడ్, అంతే, అక్కడతో అయిపోయింది వీళ్ళ డిస్కవరీ. అక్కడ అలాగా ఉండడం కాదండది, అది ఎప్పుడు కూడా అలా తిరుగుతూ ఉంటుంది అని. అది ఎక్కడ ఉండదు, అలాగా ఉందంటే కుళ్ళిపోతుంది. ఎక్కడైనా వచ్చి ఆగిపోయిందంటే గ్యాంగ్రీన్ వచ్చేస్తుంది. ఇవాటి కట్టిట్టండి ఆ లింబుల అవతల పరయాలు తీసుకెళ్ళి, ఉంటే కుళ్ళిపోతుంది. అలా తిరుగుతూ ఉండాలి. అది మన చర్మానికి తెలుస్తోందా? తెలియట్లేదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. ఈ చర్మం ఉంది చూసారా, అది బయట వాటిని పట్టుకోవడంలో ఎంత దెట్టయో, లోపల దాన్ని పట్టుకోవడంలో అంత పనికి మాలినది. ఇవన్నీ అంతే. మనస్సు ఉందండి, అప్రాప్య మనసా సహ. మనస్సు బయట వాటిని పట్టుకోగలుగుతుంది తప్ప తన స్వరూపాన్ని అది పట్టుకోలేదు. అంచేతనే మనిషి యొక్క స్వభావం ఎలా ఉందంటే హీఈస్ ఆల్వేజ్ అవుట్ గోయింగ్. భోగము అవుట్ గోయింగ్, సుఖము అవుట్ గోయింగ్, దేవుడు అవుట్ గోయింగ్, అన్నిటికీ శాంతి అవుట్ గోయింగ్. మీకు శాంతి కావాలంటే ఏం చేయాలి? ఎక్కడికో శ్రీశైలం వెళ్ళాలి. పోనీ శ్రీశైలం కాబట్టి మరో చోటికి. ఎక్కడికో వెళ్తే శాంతి వస్తుంది, ఎక్కడ ఏదో పట్టుకుంటే సుఖం వస్తుంది. దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, మనం వెళ్ళి ఉపాసన చేయాలి, పూజ చేయాలి, ఏదో చెయ్యాలి. అవుట్ గోయింగ్ యాటిట్యూడ్, దట్ ఈస్ ది ఆబ్స్టకిల్. అదే ఆబ్స్టకిల్. అంతర్ముఖుడు అని అంటారు శంకరులు. అంతర్ముఖుణ్ణి బాగా ప్రశంసిస్తారు. బహిర్ముఖ సుదుర్లభం అని లలితా సహస్రనామంలో నామం కూడా ఉన్నది. బహిర్ముఖ సుదుర్లభ, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. ఈ లలితా సహస్రనామం వాళ్ళని పట్టుకుని గుంజీలు తీయించాలి, వాళ్ళని తీయించాలి. ఎందుకంటే ఈ వాక్యం వాళ్ళకి ఏమర్థమైనట్టు. నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చూసిన లలితా సహస్రనామంలో నాకు ఇంకా నా మైండ్లో ఆ వాక్యం అలా ఉందంటే అర్థం ఏంటి? నేను దాన్ని చూసి పట్టుకున్నానా, దిస్ ఈజ్ ది థింగ్ అని పట్టుకున్నాను. అది పట్టుకోరు వీళ్ళు. మనోరూపేక్ష కోదండ అని ఉంటే ఓ చెరుగ్గడ పట్టుకొచ్చి చేతిలో పెడతాడు. అక్కడ ఏముంది? ఇక్షుకోదండ అని ఉందా? సేక్షు కోదండ అని ఉందా? నామం లేదు. మరి ఏముంది? మనోరూపేక్షు కోదండ అని లేదు, మనస్సు అనే చెరుకుగడ గలది అని లేదు. మనస్సు అనే చెరుకుగడ అంటే వీడు చెరుగ్గడ పట్టుకొచ్చి పెడతాడు ఏమిటి? తెలివి తక్కువతనం అనుకోవాలా, చేతగాంధనం అనుకోవాలా? చెరుగ్గడ పట్టుకురాకూడదండి. చంద్రుని వంటి ముఖం అంటే చంద్రుడికి వేసి చూస్తూ కూర్చుంటావు? అరే, ఇట్ ఈస్ నాట్ ది మూన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది ఫేస్ దట్ ఈస్ బిఫోర్ యూ. ఏం చెప్పమంటారు? సో ఐ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ ఐ కమ్ టు ఇట్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే మిమ్మల్ని కారులో కూర్చోబెట్టి బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళమనా?
మనోరూపేక్షు కోదండ. వీళ్ళు అంచేతనే వీళ్ళందరికీ కూడా రూపకాలంకారం పాఠం చెప్పాలి. వీళ్ళకి చంద్రాలోకం నాకు మొట్టమొదటి నేను శబ్దాలు అవి పంచకావ్యాలు అయిపోయిన వెంటనే ఇంకా కొంతకాలం నేను గురుకులంలో ఉండే సందర్భం వచ్చినప్పుడు మా నాన్నగారును గురువు గారు అనుకున్నారు, వీడు పంచకావ్యాలు చాలేవా, చదివి చాలా చదివాడు, 9 సర్కలు చదివాడు, ఇంకేం చదువుతాడు, వాడే చూసుకుంటాడు, అయితే మరి వీడికి ఏం చెప్పాలి అంటే అలంకార శాస్త్రం కొద్దిగా మనం ఇంట్రడ్యూస్ చేద్దామని అప్పుడు చంద్రాలోకం అనే మాట వాళ్ళిద్దరూ అనుకున్నారు. నేను చంద్రాలోకం సుబ్రహ్మణ్య గారి దగ్గర చదివాను, ఆయన దగ్గర చంద్రాలోకం చదివిన వాళ్ళు మీకు ఎవరో కనపడరు, అందరూ భాష్యాలు వ్యాకరణం చదివి, నేను చంద్రాలోకం చదివాను ఆయన దగ్గర. చంద్రాలోకం అంటే ముఖం విందుహు ఇలాగే ఉంటుంది, ప్రియురాలి ముఖము చంద్రుడు ఆ ప్రారంభం, ఉపమాలంకారము అనన్వయాలంకారము, నీ ముఖాన్ని ఓ ప్రియురాల నీ ముఖాన్ని చంద్రుడితో పోలుద్దాం అనుకున్నాను కానీ నాకు పోల్చడానికి మనస్సు రావటం లేదు అంటాడు, అది అనన్వయాలంకారము. ఉపమేయోపమ, ఆ చంద్రుణ్ణి చూసినప్పుడల్లా నీ ముఖమే నాకు గుర్తొస్తుంది అంటాడు, ఉపమేయోపమ. లేకపోతే అనన్వయం అంటే ఇంకేదో అలాంటివి ఉన్నాయి, ఇవన్నీ దాని చుట్టే తిరుగుతాయి. తిరిగి 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 అతిశయోక్తి దగ్గరికి వస్తాం. అతిశయోక్తి అంటే ఏమిటో చెప్పమంటారా? అంటే అతిశయోక్తి అలంకారం అంటే అతిశయంగా చెప్పడం అలా కాదు, మరి టెక్నికల్గా శాస్త్రం ఒకటి ఉంది కదా దానికి. అతిశయోక్తి అంటే ఏమిటంటే చంద్రుడు ఉద్యానవనంలో సంచరిస్తూ వాలు కిరణములను అంతటా ప్రసరింపజేస్తున్నాడు అంటాడు. ఏమిటండి ఉద్యానవనంలో చంద్రుడు? ఇక్కడ ఇది ఇక్కడ ఉపమేయము చెప్పడు, అసలు ప్రియురాలి ముఖం అనే మాట అనడు. ఎంత గడుసు చూడండి, ఆ గడుసుదనం ఎంత గడుసుదనం అంటే ప్రియురాలి ముఖం అని అండు, వాళ్ళు చూపులు అండు. చంద్రుడు ఆకాశంలో సంచరిస్తున్నాడంటే అలంకారమే లేదు, ఉద్యానవనంలో అది అనాలి. మీరు అతిశయోక్తి అవ్వాలంటే ఉద్యానవనంలో మాట పెట్టాలి. ఉద్యానవనంలో సంచరిస్తున్నాడు చంద్రుడు వాళ్ళు కిరణములతో అంతటా ప్రకాశ అంటాడు, ఇది అతిశయోక్తి. అది అవుతుందండి. ఇంక ఇప్పుడు రూపకాలంకారం దగ్గరికి వస్తాం. రూపకాలంకారంలో ఉపమాన ఉపమేయములకు అభేదాన్ని చెప్తాడు. ఎలాగా? ముఖం చంద్రహ, రెండు ఒక్కటే, అది ఇది ఏ అని అంటాడు. అది రూపకాలంకారం. ఈ మనోరూపేక్షుకోదండ ఇవన్నీ కూడా రూపకాలంకారాలు. ఎనివే, కాబట్టి ఆ అంతర్ముఖుడైన వాడికి మాత్రమే ఆ చిచ్చక్తి సమారాధ్య చిచ్చక్తి, చిత్ అంటే సరిపడదు, చిచ్చక్తి అనాలి, ఎందుకంటే లలిత కదా చిచ్చక్తి. అదండి సుందరమైన, అది సౌందర్యం అంటే, లలిత అంటే సుందరి అని అర్థం, అది సౌందర్యం. ఈ బాహ్య సౌందర్యం సౌందర్యం కానే కాదు, ఇది సౌందర్యం అంటే ఏమిటి? అంతర్ముఖంగా ఉండి తన స్వరూపంలో నిలిచి ఉండుట, అటువంటి వాళ్ళే ఆ లలితను తెలుసుకోగలుగుతారు. బహిర్ముఖులు ఉన్నారే వాళ్ళకి సుతరాము లభించదు అని చెప్పారు. కాబట్టి గూఢోత్మా న ప్రకాశతే ఇది దుర్జ్ఞాతత్వ వచనేనా. అలా ఉపాసన చేయటం తెలుసుకోవటం చాలా కష్టము అని చెప్పుట ద్వారా మీరు తప్పక దానిని ఉపాసన చేయండి అనే అభిప్రాయం. కాబట్టి ప్రకరణమంతా కూడా ప్రాజ్ఞుని యొక్క ఉపాసనకు చెందినదియే తప్ప అవ్యక్తము యొక్క ఉపాసన కానే కాదు. ఇంకా ఉపాసన చేసే పద్ధతి కూడా చెప్పారు. ఎలాగా? తస్యైవ జ్ఞేయత్వాకాంక్షణాత్, అంటే ఏమిటి? ఆ పరమాత్మనే నేను ఉపాసించాలి అనే కోరికను మీరు పెట్టుకోవాలి, అటువంటి ఆకాంక్షను మీరు కలిగి ఉండాలి అని అక్కడ చెప్పారు. ఇంకా ఎలా ఉపాసన చేయాలో కూడా చెప్పారు. యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ ఇతి చ తజ్ఞానాయైవ వాగాది సంయమస్య విహితత్వాత్. జ్ఞానం అంటే ఉపాసన, ఇక్కడ ఉపాసనన్నా తెలియ జ్ఞానమన్నా ఒకటే. ఆ పరమాత్మను తెలుసుకునుట కొరకే, పరమాత్మ అంటే ప్రాజ్ఞుడు, తజ్ఞానాయైవ ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కొరకే వాగాది సంయమమును విధించినారు, మ్యాండేటెడ్. ఏమని? ఊరికే ఎక్కువగా మాట్లాడకు. వాళ్ళు అసలు మాట్లాడొద్దని చెప్పలేదు, సంయమము అన్నారు. వాగాది సంయమస్య,
సంయమము అనే మాట మీకు హోమాలో అవి చేసేప్పుడు కూడా దాన్ని మాట్లాడతారు. ఏమనంటే అగ్నిలో వస్తువు వేసేప్పుడు రెండు రకముల సంయమం ఉంటుంది. ఒకటి, ఏం వస్తువు వేస్తున్నావో చూసి మరీ వేయి, ఏది పడితే అది అగ్నిలో వేయకూడదు. అగ్నిలో మీరు ఆహుతి ఇచ్చేప్పుడు నెయ్యి వేయాలి, అది కూడా ఆవు నెయ్యి వేయమంటారు. అంతేగాని ఏదో సమ్ ఫ్యాట్ ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అది పారేయమని కాదు, మండీది ఏదో పారేయమని కాదు. ఆవు నెయ్యి వేయమని అంటే వీళ్ళు వెతికి వెతికి ఆవు నెయ్యి తెచ్చుకుంటారు. మరి ఏదో ఒకటి, ఏదో ఒకటి వేయొచ్చు కదా అని ఏదో నూనె చుక్క ఒకటి వేస్తే పోతుంది కదా, అలా కాదు. అలాగే పుడక వేయాల్సి వస్తే మామిడి పుల్ల, రావి పుల్ల వేయాలి తప్ప చింతపుల్ల, తుమ్మ పుల్ల వేయకూడదు. అవి వేయద్దన్నారు, ఇవే వేయాలి. అది ఒక నియమం, సంయమంలో ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఊరికే ఎక్కువ పారేయకు, మితంగా వే. ఆధునిక కాలంలో మీకు అంటే టైం ప్రోగ్రెస్ అయ్యే కొలది, ఇప్పుడు ఉదాహరణకి పూర్వం 10 ఏళ్ల క్రితమో లేకపోతే 20 ఏళ్ల క్రితమో భోజనాలు పెట్టారనుకోండి 10 మందికేనో, మెను ఎలా ఉండేది? ఏదో ఓ స్వీటు, పప్పు, కూర, పులుసు అలా ఏదో ఉండేది. ఈ రోజుల్లో మెను ఎలా ఉంటుంది? ఓ 25 స్వీట్లు, 4 కూరలు, 6 పచ్చళ్ళు, ఇది కాక చపాతీలు, అది కాక పూరీలు, అది కాక మరొకటి మరొకటి ఇలా ఉంటుంది మెను. అంటే ఏమిటి, దెర్ ఈజ్ ఎ ప్రాలిఫరేషన్, అంతటా పదార్థముల యొక్క ఉపలభ్యత పెరిగినది. దీనికే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అని అంటారు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ఎఫెక్ట్ ఇది. సో పూర్వం గ్రామంలో ఓ రేడియో ఉండేది, అది కూడా పంచాయతీ బోర్డులో ఉండేది. ఇంకొక ఆయన ఉండేవారు, చిట్టి శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర ఒక బుల్లి రేడియో పెట్టుకుని ఆయన, అది ఆయన దగ్గర ఉండేది రేడియో. వీళ్ళిద్దరి దగ్గర తప్ప ఇక గ్రామంలో రేడియో లేదు. తర్వాత ప్రాలిఫరేషన్ వచ్చి ప్రతి వారి దగ్గర డజన్ రేడియోల దగ్గరకు వచ్చింది ప్రాలిఫరేషన్. ప్రాలిఫరేషన్ ఇప్పుడు అంటే ఏంటి, వస్తువులు అధికముగా ఉపలభ్యమగుచుండుట. ఈ పరిస్థితి నిర్మాణమైంది. ఇండస్ట్రీ అంటే ఎలా ఉంటుంది, మెషిన్ ఏం చేస్తుందంటే లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేస్తుంది, అది మెషిన్ యొక్క లక్షణం. కాబట్టి మెషిన్ని ఎప్పుడైతే మీరు వశం చేసుకున్నారో ప్రొడక్షన్ మీ వశం అయిపోయి మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ మల్టిపుల్ లార్జ్ క్వాంటిటీస్. దాంతో యజ్ఞం యాగాలు చేసేవాళ్ళు కూడా ఊరికే పోస్తూ ఉంటారు. నెయ్యి యజ్ఞానికి నెయ్యి తెప్పించండి అంటే పూర్వం బుడ్డీలో తెప్పించేవారు నెయ్య, ఇప్పుడు డబ్బాల్లో తెప్పిస్తారు. ఎన్ని డబ్బాలు తెప్పించమంటారని అడుగుతాడు సెక్రటరీ, అంటే ఓ 4 తెప్పించండి అంటాడు ఈయన. 4 ఎందుకండి, ఒక డబ్బా ఉంటే చాలు కదా? కాదు, ఎందుకలా ఉంటుందో 4 తెప్పించండి అంటాడు ఈయన. ఈయన సొమ్ము ఏం పోయా, 4 వేసుకోండి అంటాడు. ఆయన ఏం చేస్తాడు, 4 అన్నాడు పంతులు గారు, మళ్ళీ తర్వాత ఆయనే 3 రోజులు అయిన తర్వాత 4వ రోజు ఉండగా ఇంకో డబ్బా తెప్పించమని మనం వెనకాల పడతాడురా బాబు, 6 వేసుకోని ఆయన చెప్తాడు. వాడు 6 తీసుకొస్తాడు. ఈ యజ్ఞంలో మిగిలిపోయింది, అది మన వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళకూడదు అని ఏదో నియమం, ఎవడో పెడతాడు నియమం. శివుడు ఆలయంలోకి వెళ్ళి ప్రసాదం తీసుకోకూడదని నియమం, ఏదో పెడతాడు నియమం. శివుడికి పూజ చేసిన వాడిని ముట్టుకోకూడదని నియమం, యునో దీస్ దీస్ పీపుల్ ఆర్ క్రేజీ ఫెలోస్ దీస్ పీపుల్. ఇది మీరు ఎరగరు, మరి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ది ఆర్థడాక్స్ పీపుల్ ఆర్ బ్లైండ్ టు ది ట్రూత్. వాళ్ళకేమీ తెలియదు. శివుడికి పూజ చేసిన వాడిని ముట్టుకోకూడదు, వాడిని శివల అని అంటారు. శివల అని ఒక కమ్యూనిటీ, వాళ్ళతో పాటు భోజనం చేయరు వీళ్ళు. వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళరు, వాళ్ళని భోజనానికి పిలవరు, వాడు అపవిత్రుడు. శివాలయంలో ప్రసాదం తీసుకోడు, విష్ణాలయంలో పుచ్చుకుంటాడు మళ్ళా చక్ర పొంగల్. వీళ్ళ ధర్మాలు ఇలా ఏడిచాయి, మరి ఏం చెప్పమంటారు? వీటికి ధర్మాలని పేరు. వీటిని చూస్తే ఏహ్యభావం కలుగుతుంది తప్ప ధర్మబుద్ధి, దాంట్లో ధర్మం ఏముందండి? ధర్మం అంటే అలా ఉంటుందా, అంత అధ్వాన్నంగా ఉంటుందా ధర్మం అంటే? కష్టంలో ఉన్నవాడికి సహాయం చేస్తే అది అలా ఉంటుంది కానీ ధర్మం? ప్రసాదం పుచ్చుకుంటే ధర్మం, పుచ్చుకోకపోతే ధర్మం, ఇలా ఉంటాయా ధర్మాలు? ఎనీవే ఐ డోంట్ నో వై ఐ సెడ్. కాబట్టి వీళ్ళు అంతర్ముఖులుగా అవ్వాలి, బహిర్ముఖులుగా ఉంటే ఉపయోగం ఏముంది? అంత సో సంయమము, క్వాంటిటీని ఎక్కువ వేయడము సంయమానికి విరుద్ధం. కాబట్టి మీరు
అగ్నిహోమం చేసి అగ్నిలో హోమం చేసేప్పుడు సరైన పదార్థమే వేయాలి, క్వాంటిటీ మితముగా ఉండాలి. అది సంయమము. వాగింద్రియము అగ్ని, ఇది అగ్ని. ఇక్కడ సరైన మాటే మాట్లాడాలి, అది కూడా మితముగా ఉండవలెను. పరుషంగా మాట్లాడద్దు, అధికంగా మాట్లాడవద్దు. అది సంయమం. ఎందుకు ఈ సంయమము అన్నట్లయితే, వాగింద్రియము దాన్ని బట్టి ఇతర ఇంద్రియముల ఎడల సంయమము ఉన్నట్లయితే మీకు అంతర్ముఖత్వము సరళంగా అబ్బుతుంది. ఎందుకంటే వాగింద్రియం కూడా బయటికి పోవడమే, మాట్లాడడం అంటే బయటికి పోతూ ఉండడమే, బయటవాడి గురించి కదా మాట్లాడేది. కాబట్టి ఈ బహిర్ముఖత్వం తగ్గి మీకు ప్రాజ్ఞోపాసన చిక్కుతుంది, కుదురుతుంది. కాబట్టి మీరేం చేయాలి, వాక్ని మనస్సులో విలీనం చేయాలి అని ఈ విధంగా ఆ ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడానికి దారిగా ఇవన్నీ విధించారు. ఇవి విధించింది ఒక జడపతత్వాన్ని ఉపాసన చేయడం కోసం కాదు, ప్రాజ్ఞుణ్ణి చేరుకోవడం కోసమే ఇదంతా విధించినారు. మృత్యుముఖ ప్రమోక్షణ ఫలత్వాచ్చ. ఇప్పుడు దేన్ని ఉపాసన చేస్తే అది అయిపోతారు మీరు. సపోజ్ ప్రధానాన్ని ఉపాసన చేశారనుకోండి, మీరు జడులై కూర్చుంటారు, మృత్యువు నుంచి విముక్తి లభించదు. మృత్యువు నుంచి విముక్తి లభించాలంటే కేవలము పరమాత్మ యొక్క ఉపాసన వల్లనే మృత్యువు నుంచి విముక్తి లభిస్తుంది. అంటే వీడు పరిచ్ఛిన్న జీవభావం నుండి పరమాత్మ భావంలోకి చేరుకుంటాడు, ఆ విధంగా మృత్యువు నుండి విముక్తుడైపోతాడు. మృత్యువు నుండి విముక్తి అంటే వాడేదో స్పెషల్గా ఉంటాడని వాడిని విమానంలో కూర్చోబెట్టి ఇక్కడికి ఎక్కడికి తిప్పుతాడని అలా కాదు. మృత్యువు నుండి విముక్తి అనేది ఎలా ఉంటుందో తెలిసినా వెరీ ప్రాక్టికల్. ఈ మృత్యు అనే మాట వాడి బుద్ధికి రాదు ఎప్పుడూ. హీఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ డెత్. హీ జస్ట్ నాట్ కాన్షియస్ ఆఫ్ డెత్. డెత్ అన్నది ఇలా ప్రసంగవశాత్తు రావడమే తప్ప, డెత్ అన్నది అజ్ఞానం వల్ల ఉంటుంది, తెలుసుకుంటే డెత్ అనేది లేదు అనే ఈ ప్రసంగంలో డెత్ మాటే తప్ప అదర్వైజ్ ది ఐడియా ఆఫ్ డెత్ బుద్ధిలోకి రాదు. అది ఫ్రీడమ్, గ్రేట్ ఫ్రీడమ్. మీరు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది అది ఎంత ఫ్రీడమ్ అంటే, ఈ ఆ ఫ్రీడమ్ లేని వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ ఫ్రీడమ్ లేని వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది. మీకు తెలుసా, పెద్ద వయస్సు వచ్చి ఇంకెంతో కాలం మనం బతకము అనే ఫీలింగ్లో మనిషి పడ్డప్పుడు వాడు డిప్రెషన్లోకి పోతాడు, డిప్రెషన్ వస్తుంది. అప్పుడు ఆ డిప్రెషన్ యొక్క ఎఫెక్ట్స్ చూసి వీళ్ళు ఏమనుకుంటారు, ఇది ముసలిధనమే కొంచెం ఎక్కువగా ఉండి వీడిని పీడిస్తోంది అనుకుంటారు తప్ప అది డిప్రెషన్ అని వీళ్ళు తెలుసుకోలేరు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు అది డిప్రెషన్ అని తెలియదు వీళ్ళకి. ఈ ఫిజీషియన్స్ డాక్టర్లు వీళ్ళు ఉంటారు, ముఖ్యంగా ఈ సర్జన్స్ ఉన్నారంటే ఎప్పుడు ఏది కొద్దామనే దృష్టే తప్ప వాడికి ఏదో ఈ స్టెంట్ తీసేసి ఆ స్టెంట్ పెడదామనో, లేకపోతే బైపాస్ పెడదామనో, లేకపోతే మోకాలు చిప్పకి ఆపరేషన్ చేసి కోసి కొత్త మోకాలు చిప్ప పెడదాం, ఈ ముసలాయిని పట్టుకుని వీళ్ళు ఇలాంటి ఆలోచనలు చేస్తారే తప్ప వీడు డిప్రెషన్లో ఉన్నాడనే సంగతి వీళ్ళు పట్టుకోరు, వాళ్ళకి తెలీదు. అది ఒక మంచి అనుభవం కలిగిన ఫిజీషియన్ అయితే తెలుసుకుంటాడు హీజ్ ఇన్ డిప్రెషన్. వెరీ సింపుల్, యాంటీ డిప్రెషన్స్ ఉన్నాయి మార్కెట్లో, గాడ్ బ్లెస్ దెమ్. వాళ్ళు ఏదో రీసెర్చ్ అది చేసి వాళ్ళు కూడా మనకి మళ్ళాగా ఆయుర్వేదం ధన్వంతరి ఇలాంటి కబుర్లు చెప్తూ కూర్చుంటే ఏ మందు ఉండేది కాదు మార్కెట్లో. వాళ్ళు అలా అనుకుండగా చక్కగా ఓపెన్ మైండ్ తోటి రీసెర్చ్ చేశారు కాబట్టి మీకు ఏదైనా మందు కావాలంటే దొరుకుతున్నాయి. ఇప్పుడు కడుపులో మంట వచ్చిందనుకోండి, ఓమిప్రజోల్ ట్యాబ్లెట్ వేసుకుంటే పోతున్నాయి. ఈ ఓమిప్రజోల్ 20 ఏళ్ల క్రితం లేదు, 25 ఏళ్ల క్రితం లేదు ఈ ఓమిప్రజోల్. 25 ఏళ్ల క్రితం కడుపులో మంట వస్తే ఇదేదో అల్సరై ఉంటుంది, లేకపోతే మరొకటి యాసిడ్ అని తెలుస్తూనే ఉంది దాని ముఖం మీదే. అల్సర్కి ఏం చేయాలి, పొట్ట కొయ్యాలి. అల్సర్కి ఎండాస్కోపీ కూడా ఉండేది కాదు, పొట్ట కొయ్యడమే. పొట్ట కోసిన తర్వాత వాడికి అల్సర్ ఉండదు, ఏముండదు, ఏదో చిన్న ఎబ్రేషన్స్ ఏవో ఉంటాయి. యు సీ వాట్ యు వాంట్ టు సీ, ఇక్కడ ఏదో ఉందిరా అని దాన్ని సరిచేసి మళ్ళీ పొట్ట కుట్టేసి ఐసీయూలో పారేయడం తీసుకెళ్ళి. సర్జరీ ఈజ్ కన్సిడర్డ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ మెడిసిన్. కాబట్టి తర్వాత ఏమైంది, రీసెర్చ్ చేసి ఈ యాసిడ్, యాసిడ్ వస్తే కాల్షియం హైడ్రాక్సైడ్ టాబ్లెట్ వేయడం కాదు, యాసిడ్ ప్రొడక్షన్ని మనం ఇన్హిబిట్ చేయాలి.
యాసిడ్ పంప్ ఇన్హిబిటర్స్ ఏవో ఎంజైమ్స్ అవి ఉంటాయి. మా శాస్త్రి గారు మంచి విద్వాంసుడు, రామశాస్త్రి గారు కూర్చుని ఉన్నారు వెనకాల, ఆయన పెద్ద సైంటిస్ట్. దీంట్లో ఆయన ముందు అసలు నేను మాట్లాడకూడదు, అయినా జబర్దస్తిగా మాట్లాడేస్తున్నా. సో వాళ్ళు రీసెర్చ్ చేసి ఓ రానిటిడిన్ అన్న ఓ మాలిక్యూలు, ఓమిప్రజోన్ అన్న ఇంకో మాలిక్యూలు, తర్వాత ఇంకా చాలా వచ్చాయి. ఇవి బేసిక్ మాలిక్యూల్స్, ఈరోజు కూడా అవి మార్కెట్లో మీకు దొరుకుతాయి, కింద కింద దొరుకుతుంది. ఆయన దగ్గరికి వెళ్తే ఇస్తారు ట్యాబ్లెట్, మీరు యు ఆర్ కంఫర్టబుల్. చూడండి రీసెర్చ్ యొక్క ప్రభావం. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే పెద్ద వయసులో వాళ్ళకి డిప్రెషన్ వస్తుంది కాబట్టి. మొన్న ఎవరో ఆయన ఎలా ఉన్నారంటే, నేను నాన్న మీరు ఒకసారి ఫిజీషియన్ అని పిలిచి చూపించండి, డిప్రెషన్ అయి ఉంటుంది ఆయనకు, డిప్రెషన్ ట్యాబ్లెట్ రోజుకో ట్యాబ్లెట్ అండి. 80 ఏళ్ళు ఉన్న ఆయనకి డిప్రెషన్తో సఫర్ అవ్వడం కంటే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటే నష్టమే ఉంది. ఇప్పుడు 60 ఏళ్ళవాడు 50 ఏళ్ళవాడు ఇప్పటి నుంచి డిప్రెషన్స్ మొదలు పెడితే వీడు ఎప్పటికి తేలేను అని కొంత హెజిటేట్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ అని ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి. 85 ఏళ్ళవాడికి సైడ్ ఎఫెక్ట్లు ఏం లేదు, వేయడమే ఒక ట్యాబ్లెట్, యాంటీడిప్రెసెంట్ ఒకటి పారేయడం, ఒక యాంటీ యాసిడ్ ట్యాబ్లెట్, ఒక యాంటీ డిప్రెసెంటు అంటే ఒక ఒమిప్రజోలు, ఒక యాంటీ డిప్రెస్ ఏదో ప్రోజాక్కో ఏదో ఉంటుంది అదొకటి, ఇవి రెగ్యులర్గా పడేస్తూ ఉండడం, కొంత పీస్ఫుల్గా జీవిస్తాడు ఉన్నంతకాలం. కాబట్టి వాళ్ళు డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారో తెలిసినా మృత్యు భయం ఉంటుంది, అందుకోసం డిప్రెషన్లోకి వెళ్తారు. మీరు వేదాంత విద్యార్థులు మీకు ఆ సమస్యలు ఉండవు, ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ. వేదాంతం చదివితే ఏం ఒరిగింది, స్వర్గం వచ్చిందా, ఇగో ఇదే స్వర్గం, జీవితం స్వర్గం. ఎందుకంటే నేను చచ్చిపోతాననే ఐడియా మీకు రాదు, బికాజ్ మీ సబ్కాన్షియస్ నుంచి నేను చచ్చిపోతాననే ఐడియాని చెరిపేయడం అయిపోయింది, అది చెరిగిపోయింది, అది ఉండదు మీకు. మీ సబ్కాన్షియస్లో ఐడియా ఉండదు కాబట్టి ఏదో మోకాలు నిప్పులుగా ఉన్నాయి, ఇది బాగులేదు బాగులేదు అని అనిపిస్తుంది తప్ప నేను చచ్చిపోతానేమో అనే భయం ఉండదు. చచ్చిపోతానని తెలుస్తుంది, అదే దేహం పడిపోతుంది అని తెలుస్తుంది, కానీ భయం ఉండదు. చిరునవ్వు ఉంటుంది తప్ప భయం ఉండదు. యు ఆర్ ఓకే, యు ఆర్ నాట్ వెల్ ఫైన్, యు ఆర్ ఆన్ ది బెడ్ ఫైన్, బట్ యు ఆర్ నాట్ అఫ్రైడ్. మృత్యుముఖము నుంచి మోక్షం అంటే అలా ఉంటుంది. ఇది వేదాంతం అంటే ఇప్పుడు ఇక్కడ మీరు పొందవలసిన ఫలం. ఇది ఇదేదో స్వర్గాదుల వల్ల లభించే ఫలం కాదు. ఈ మృత్యుముఖం నుంచి, ఆ మృత్యువు యొక్క కోరల నుండి వీడు విముక్తుడైపోతాడు. అంటే అది ఎప్పుడది, ఇప్పుడు. అది ఎలా లభిస్తుంది, మీకు ప్రాజ్ఞోపాసన వలన లభించును. అది అవ్యక్తాన్ని ఉపాసన చేస్తే అది ఎలా వస్తుంది, రాదు. కాబట్టి ఆ ఫలం ఏదైతే చెప్పారో, ఏమని మృత్యుముఖాత్ ప్రముచ్యతే, ఆ ఫలమును బట్టి ఇది పరమాత్మ యొక్క ఉపాసనే కానీ అవ్యక్తోపాసన లేక ప్రధాన ఉపాసన కాదు. నహి ప్రధానమాత్రం నిచాయ్య మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి సాంఖ్యైరిష్యతే. ఈ సాంఖ్యులు చాలా ఇంటలెక్చువల్లీ ఆనెస్ట్ పీపుల్. వాళ్ళు కూడా వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే ప్రధానాన్ని ఉపాసన చేస్తే మృత్యువు నుంచి విముక్తుడవుతాడని వాళ్ళు అనరు. వాళ్ళు ఏమంటారంటే పురుషుడికి ప్రకృతికి ఉండేటువంటి తేడాను తెలుసుకుని తాదాత్మ్యాన్ని చెందకుండా ప్రకృతితో పురుషుడు పురుషుడుగా వివేకంతో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే మృత్యువు నుంచి బయటపడతాడు అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పేది అదే. కాబట్టి ప్రధానాన్ని ఉపాసన చేస్తే మృత్యువు నుంచి బయటపడతాడనే మాట వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి ఈవెన్ అకార్డింగ్ టు యూ ఇది ప్రధాన ఉపాసన అవ్వదు, ఎందుకంటే ఫలము అది ప్రధాన ఉపాసన కాదు అని స్పష్టం చేస్తూ ఉన్నది. కేవల ప్రధాన ఉపాసన చేత మృత్యు విముక్తి ఉండదని వాళ్ళు ఒప్పుకుంటారు. ఎలా మృత్యు విముక్తి ఎప్పుడు వస్తుందో తెలిసినా వాళ్ళు చెప్పిన మాటే, చేతనాత్మ విజ్ఞానాద్ధి మృత్యుముఖాత్ ప్రముచ్యతే ఇతి తేషాం అభ్యుపగమః. వాళ్ళ సిద్ధాంతం కూడా ఏమిటంటే వీడికి మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసునండి, వీడు ప్రకృతితో ఐడెంటిఫై అయినప్పుడే మృత్యు వస్తుంది. దేహంతో ఐడెంటిఫై అవ్వాలి, నేను దేహము అనేటువంటి అభిమానంలో వీడు బ్రతకాలి. అంటే అర్థం ఏమిటో తెలుసునండి,
దాని అర్థం ఏంటంటే నేను ప్రాక్టికల్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు మీరు సంసారంలో ఉంటారు, పూజలో అవి చేస్తూ ఉంటారు, గాడ్ బ్లెస్ దెమ్, ఏదో తీర్థయాత్రలు అంటారు, దానాలు ధర్మాలు ఇవన్నీ చేస్తారు, చాలా క్యాల్కులేటెడ్గా డబ్బు సంపాదిస్తారు, భోగాలు కూడా అనుభవిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ దేహము నేను కాదు అనే ఐడియా కూడా వాళ్ళు ఎరగరు, అలాంటిది ఒకటి ఉంది అని కూడా ఎరుగరు. కాబట్టి వాళ్ళ థింకింగ్లో, వాళ్ళ విషన్లో నేనంటే దేహమే, నేనంటే దేహమే, అది వాళ్ళ విషన్. అంచేతనే వాళ్ళకి ఒకే ఆత్మ అనేది ఇట్ ఈస్ బియాండ్ దేర్ వైల్డెస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్, వైల్డెస్ట్ ఆఫ్ ఇమాజినేషన్. ఒకే ఆత్మ అనేది, వాడు ఇప్పుడు శ్రీకృష్ణులో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒకటే అన్నది, ఇట్ ఈస్ ది వైల్డెస్ట్ ఆఫ్ డ్రీమ్స్లో కూడా వాడు అలా ఊహించలేడు. అంత బలంగా దేహాభిమానంతో ఉంటారు, నేనే దేహము, అలా ఉంటారు సంసారంలో. అటువంటి వాడికి మృత్యువు ఎక్కడి నుంచి తప్పుతుంది? తప్పదు, మృత్యువు ఉంటుంది. కానీ ఎవడైతే నేను చేతనుడను, నేను దేహము కాదు, చైతన్యము నా స్వరూపము, ఆ ఎరుక నా స్వరూపము, దేవుడో దెయ్యమో తర్వాత చూద్దాం, ముందు ఆ ఎరుక నా స్వరూపము, ఈ ప్రకృతి నా స్వరూపం కాదు అని వివేకాన్ని ఎవడైతే చేస్తాడో వాడికి మాత్రమే మృత్యుముఖము నుండి విముక్తి కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చుని వేదాంత విచారం, ఆత్మ విచారం చేస్తున్నాం కనుక ఆత్మ మృత్యువుకు అతీతమైనది అనే మాటలు మనం అనుకుంటున్నాము. అవన్నీ కూడా మన సబ్కాన్షియస్లో అలా ఉంటాయి, ఉండి మనకి మృత్యు భయాన్ని తొలగిస్తాయి. కానీ మీరు దేవాలయంలో కూర్చున్నారమ్మ, ఏదైనా పబ్లిక్ ప్లేస్లో కూర్చుని, ఏదైనా మాల్లో ఉన్నారనుకోండి, మీకు మృత్యువు లేదని వాళ్ళు చెప్తారా? మీరు వింటారా అక్కడ? అలా అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? అసలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. దేవాలయంలో కూర్చున్నారనుకోండి, మృత్యువు మీకు లేదు అని ఏమైనా వాళ్ళు ఏమైనా అంటారా? అసలు ఆ మాట ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏమంటారంటే, త్రియంబకం యజామహే జపం చేయండి, మీరు మృత్యువును మృత్యువు మిమ్మల్ని రాదంటాడు. అంటే అప్పుడు మనం అడగాలి, ఏమయ్యా త్రియంబకం యజామహే అని జపం చేస్తే నేను ఇంకా చచ్చిపోనా అని అడగాలి. మనం అడగద్దా? మరి అడిగే ఏమో బాబు, నాకు తెలియదు బాబు, నేను మీకు చెప్పలేను, వెళ్ళండి అంటాడు. అంటే అర్థం ఏంటి? దాని వీక్నెస్ మీకు తెలిసిపోయింది కదా, అక్కడే దాని బతుకు బయటపడింది. అంటే ఏమిటి? నీకు దేహాభిమానం ఉన్నంత వరకు త్రియంబకం యజామహే 1000 కోట్ల సార్లు నువ్వు జపించినా నీకు మృత్యువు తప్పదు అని తెలుస్తూనే ఉంది కదా. కాబట్టి మృత్యుముఖాత్ ప్రముచ్యతే అంటే అలా కాదు. లేకపోతే ఆయుష్ హోమం చేసుకోండి అంటాడు. ఓకే, నేను ఆయుష్ హోమం నువ్వే చేయించు, నీకు 10 రెట్లు దక్షిణ ఇస్తాను, ఇంకా నేను చచ్చిపోను కదా, ఇంకా నాకు మృత్యువు లేదు కదా అని మీరంటే, ఏమండో మాకు తెలియదండి, మీరు ఇంకోళ్ళతో చేయించుకోండి అని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా చిత్రంగా ఉంటాయి. అంటే విచారము చేయకుండా రమణీయంగా ఉంటాయి. కాబట్టి నేను చేతన స్వరూపుడను, ఈ దేహాదికము ప్రకృతి, నేను వాటితోటి ఐడెంటిఫై అవ్వను అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడికే మృత్యువు నుండి విముక్తి అని సాంఖ్యులు చెప్పి మాట ఇది. కాబట్టి మీ సిద్ధాంతం ప్రకారం కూడా మృత్యువు నుండి విముక్తి అనేది ప్రధాన ఉపాసన వల్ల రాదని, చేతనాత్మ విజ్ఞానం వల్లనే మృత్యువు నుండి విముక్తి కలుగుతుందని మీరు చెప్పే మాట. కాబట్టి సడన్గా ఇక్కడికి వచ్చి మృత్యుముఖాత్ ప్రముచ్యతే అనే ఫలమున్న వాక్యం దగ్గరకు వచ్చి ఇది ప్రధాన ఉపాసన అని ఎలా చెప్తావయ్యా నువ్వు? హౌ కెన్ యూ సే దాట్? అది సర్వేషు వేదాంతేషు ప్రాజ్ఞశ్చైవ ఆత్మనః అశబ్దాదిధర్మత్వం అభిలప్యతే. ఇటువంటి వాక్యాలను మీరు విన్నట్లయితే, చూసినట్లయితే మీకు ఒక సంగతి వెంటనే కొట్టొచ్చినట్టు తెలియాలి. అదేమంటే, శంకరుల కాలంలో ఇప్పుడున్నటువంటి ద్వైతవాదములు ఈ విధంగా లేవు. 1. 2, శంకరుల కాలంలో ద్వైతులు ఉన్నారు. ఈ సాంఖ్యులు వీళ్ళందరూ ద్వైతులే, కానీ వీళ్ళు ఉపనిషత్తులని పట్టుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఉపనిషత్తుల జోలికి రాలేదు, ఎందుకంటే ఉపనిషత్తుల్లో ద్వైతం లేదు.
దాన్ని పట్టుకుంటే మనకేం ఉపకారం అని ఎవేవో శాస్త్రాలు వాళ్ళు రాసుకుని మరొకటేదో పట్టుకున్నారు తప్ప ఉపనిషత్తుల జోలికి రాలేదు. ఉపనిషత్తుల జోలికి వచ్చిన ప్రయత్నం ఈ సాంఖ్యులు ఈ విధంగా ఓ చిన్న ముక్క పట్టుకుని అది కూడా మాదే అని అన్నారు తప్ప ఇన్ ఏ జనరల్ వే వాళ్ళు ఉపనిషత్తుల్ని దూరంగా పెట్టారు. ఔపనిషదులు అందరూ కూడా అద్వైతులే. ఉపనిషత్తులని పట్టుకున్న వాళ్ళందరూ కూడా అద్వైతులే. ఇది శంకరుల యొక్క కాలము. ఈ పాయింట్లు మీకు అర్థమయ్యండి. తరువాతి కాలంలో వచ్చిన మార్పు మీరు గమనించండి. ఆ మార్పు ఏమిటంటే ఉపనిషత్తులు ఊరికే లెక్కకు మించి కొత్త కొత్త ఉపనిషత్తులన్నీ కుక్క గొడుగులు పుట్టినట్టుగా పుట్టాయి. ప్రతిదీ ఉపనిషత్తే. ఎందుకంటే పురాణం చెప్తున్నాను అంటే ఉండే ప్రతిష్ట వేరు, ఉపనిషత్తు అంటే దానికి అదో ప్రతిష్ట ఉన్నది. వేదము వీటన్నిటికీ బాప్ వేదం, వేదానికి బాప్ ఉపనిషత్. అది వేదం కంటే కూడా పైది, ఎందుకంటే వేదాంతం కదా. అంచేతనే వాళ్ళు వేదాంతులండి అని అలా దూరంగా దండం పెడతారు, దగ్గరికి రారు. ఇట్ ఈజ్ అన్ ది హయ్యెస్ట్. అందుకోసం ప్రతివాడు ఒక ఉపనిషత్తు. శీర్షాసనం వేస్తే మోక్షం వస్తుందని ఒకడు ఉపనిషత్తు రాసిపెట్టాడు. యోగోపనిషత్తులో 30 ఉన్నాయి. శీర్షాసనం వెయ్యి, యోగ నిద్ర అభ్యాసం చేయి, నీకు మోక్షం వస్తుంది, అమృతం వస్తుంది. అమృతం అంటే ఏమిటో తెలుసునా అండి, కేచరి ముద్ర అని ఒకటి ఉన్నది. అంటే నాలుకని మడత పెట్టి, నాలుకని మడత పెడదాం అనుకునేప్పటికీ అడుగున ఒక ఒక టిష్యూ ఒకటి ఇలా వెనక్కి లాగుతుంది, అది నొప్పి కలుగుతుంది. ఆ నొప్పిని యోగం అంటే మీరు సాగదీయడమే యోగం. ఇలా నాలుకని మడత పెట్టి కొండ నాలుకలోకి దూర్చేయాలి, దాన్ని కొండ నాలుకలోకి గుచ్చాలి. కొంతమంది యోగులు ఏం చేస్తారంటే ఈ నాలుకను మడత పెట్టేప్పుడు అక్కడ ఒక టిష్యూ ఇలా గీతలా వచ్చి ఆ వెనక్కిలా అవుతుంది కదా, దాన్ని కట్ చేస్తారు. ఈ థర్మామీటర్ పెట్టేది ఉంది కదండి, తెలుస్తుందా మీకు అది, దాన్ని కొద్దిగా కట్ చేస్తాడు బ్లేడ్ తోటి. హీల్ అవుతుంది, యవ్వనంలో ఉండగా హీల్ అవుతుంది. అప్పుడు ఈ నాలుకని వెనక్కి లాగేటువంటి సమస్య తగ్గిపోతుంది. అప్పుడు నాలుక మడత పడుతుంది. మడత పడితే దాన్ని ఆ కొండ నాలుకలోకి గుచ్చాలి. అది ఖా ఆకాశం. అది ఈ చక్రాల్లో అది ఆకాశం, విశుద్ధ చక్రం. విశుద్ధ లేకపోతే విశుద్ధి, అక్కడ గుచ్చాలి. గుచ్చి అలా ఉండాలి. ఆ విశుద్ధి చక్రాన్ని ఉపాసన చేసిన ఆకాశ ఉపాసన మనము చేస్తాం కానీ ఇలాగ నా మరి. అప్పుడు ఏమవుతుందంటే అమృతం దొరుకుతుంది. ఎలా దొరుకుతుందో తెలుసిన, ఇక్కడి నుంచి చుక్క చుక్క పడుతుంది వారిని తస్సది అయిపోయింది. అక్కడికి వీడి శాస్త్రం అంతా వచ్చి అమృతం అంటే చుక్కలు అనే దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ చుక్క పడినప్పుడు ఇంకా వీడికి ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, ఇంక తిండి అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. వల్ల 4 రోజులు గొయ్యిలో ఉండిపోతాడు, ఎందుకంటే అమృతం దొరుకుతుంది వాడికి. ఇదే ఉపనిషత్తు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఇదే ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తుల్ని చూస్తే సామాన్య జనం ఏమనుకుంటారు, అబ్బా అని దే గెట్ అమ్యూస్డ్ బై దాట్. తర్వాత మన మన ఆర్థడాక్స్ పండితులు వీళ్ళు ఎలా తయారయ్యారంటే, ఎక్కడైనా సంస్కృతంలో మాట ఉంటే అది ప్రమాణం వీళ్ళకి. సంస్కృతంలో ఉంటే ప్రమాణం, తెలుగులో నన్నయ్య గారు చెప్పారు, తిక్కల గారు చెప్పారు అంటే వీళ్ళకి లోకువ. నన్నయ్య తిక్కల దే డోంట్ కేర్. కానీ మనువు చెప్పాడు, పరాశరుడు చెప్పాడు, యముడు చెప్పాడు, యాజ్ఞవల్క్యుడు చెప్పాడు, హిరణ్యకశిపుడు హిరణ్యంలో ఉన్నారు వాళ్ళు, హిరణ్యకేశి చెప్పాడు, సత్యాషాఠుడు చెప్పాడు అని ఇలాంటి పేరు ఒకటి మీరు తగిలిస్తే అది ప్రమాణం. ఓ చోట ఒక ఆయన అడిగారు, కింభో శ్లోకా ప్రమాణం, ప్రతిదానికి ఓ శ్లోకం ఒకటి చదువుతూ ఉంటాం, శ్లోకాలు ప్రమాణం అవుతాయా అని క్వశ్చన్ చేశాను. కాబట్టి నేను ఏదో మీకు మంచి మంచి విషయాలు మీకు తెలుసుంటే బాగుంటుందనే అభిప్రాయంతో చెప్పాను. ఇన్ని చెప్పక్కర్లేకపోయినా పాఠం అయిపోతుంది, కానీ మీకు తెలుసుంటే మంచిది అనే అభిప్రాయంతో చెప్పాను. కాబట్టి మోక్ష ఆ మృత్యువు నుండి మోక్షం అనేది ఆ విధంగా రాదు. మీరు దేహమే అయితే
మీకు మృత్యువు తప్పదు. మీరు దేహాభిమానము, దేహం మమా అని మీరు అనుకో, దేహ మమ అనే అభిమానం పెట్టుకున్నా సరే మృత్యువు తప్పదు, మృత్యు భయము తప్పదు. డిప్రెషన్ ట్యాబ్లెట్ వేసుకోవటం అవసరం, ఇట్ ఈజ్ నీడెడ్. మీరు మీ సబ్కాన్షియస్లోకి యూ ఎలవిట్ పెర్కులేట్ దట్ యు ఆర్ ది ప్రాజ్ఞ ఆత్మ, దెర్ ఈజ్ నో డెత్ ఫర్ యూ. మీరు డెత్ గురించి అసలు ఇట్ షుడ్ నాట్ ఈవెన్ క్రాస్ యువర్ మైండ్. డెత్ లెట్ ఇట్ కమ్, ఎప్పుడప్పుడు వస్తుంది. దేహానికి కదా వచ్చేది, లెట్ ఇట్ కమ్, ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్. అసలు మహాత్ములు ఏమన్నారంటే దేహానికి కూడా డెత్ లేదన్నారు. ఎందుకంటే ఇట్ నెవర్ లివ్డ్. బతికిన దానికి డెత్ కానీ బతకడమే లేని దానికి డెత్తే ఉంటుంది. ఈ టేబుల్కి డెత్తే ఉంటుంది, అలాగే ఈ దేహం కూడాను. అది వాడు మృత్యువు నుంచి లిబరేట్ అయిపోతాడు. మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యు అనేది ఉండదు. సుఖ దుఃఖాలు ఉండవు, సుఖమే ఉంటుందండి. ఘటనలు ఉంటాయి తప్ప సుఖమే ఉంటుంది. సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. థింగ్స్ హ్యాపెన్, అది సుఖము కాదు దుఃఖము కాదు. మీరు ఏది సుఖం అనుకుంటారో అది దుఃఖమై కూర్చుంటుంది, ఏది దుఃఖం అనుకుంటారో అది సుఖమై కూర్చుంటుంది. మీకో రహస్యం చెప్తా, మీరు థింక్ అబౌట్ ఇట్. ప్రెషర్ అండ్ పెయిన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్. మీరు కనుక అపేక్ష లేకుంటే, మీకు సుఖాపేక్ష లేదనుకోండి, సుఖాపేక్ష లేదు, మీకు దుఃఖం అంటే ఏమిటో తెలీదు. మీకు రహస్యం చెప్తా, భోజనం నాకు ఫలానా విధంగా ఉంటే బాగుంటుంది అనే అపేక్ష, అపేక్ష గురించి చెప్తున్నాను. నేను భోజనం బాగుండకూడదని నేను అంటల్లా, భోజనం బాగుండాలి, కానీ ఫలానా విధంగా ఉంటే బాగుంటుంది అనే అపేక్ష మీకు లేకుంటే ఏమవుతుందో తెలుసిన, భోజనం బాగులేదు అనే పరిస్థితి సంవత్సరంలో ఒక్కసారి కూడా మీకు రాదు. యూ అండర్స్టాండ్ దాట్? ఆ పాయింట్ మీరు పట్టుకోండి. సుఖం లేకపోతే, సుఖాపేక్ష లేకపోతే దుఃఖం అంటే ఏమిటో మీకు తెలియదండి. యు విల్ నాట్ నో వాట్ ఈస్ దుఃఖం. మీరు సుఖాన్ని అపేక్షిస్తారు, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, వీడు ఇలా ఉండాలి, వాడు అలా ఉండాలి. దాంతో మీకు అన్ని దుఃఖాలే వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు సుఖ దుఃఖాలని మనస్సు నుంచి తీసేశారో, మృత్యువుని జన్మని మనస్సు నుంచి తీసేశారో, అయిపోయింది, మీరే జీవన్ముక్తులు. దాని పేరే ప్రాజ్ఞోపాసన అని అంటారు. ఆ విధంగా జీవన్ముక్తులు అవుతాడు తప్ప, ఏవో చుక్కలు పడతాయి, ఇవి పడతాయి, ఇవి పడతాయి, అది ఎక్కడికి తేలేనది. ఆ నాలుగును కోసుకుంటే, ఒకతను వచ్చాడు బ్రహ్మచారి, 30 ఏళ్ళ బ్రహ్మచారి వచ్చి ఏదో నా దగ్గరికి వచ్చాడు. ఎవరో చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళరా అని చెప్పారు. ఏదో కొంచెం రామశబ్దం ఇలాంటివి మంచి సలహా చెప్తాడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళని. ఏ చదువు లేదు, సంధ్య లేదు, ఎక్కడో ఎక్కడో ఏం చేసేవాయంటే హృషికేశ్ పైన గుహ ఉంది, ఆ గుహలో 6 మాసాలు 3 ఏళ్ళు తపస్సు చేశానని చెప్పాడు. ఆ చాలు చాలులే, తెలివితేటలు కట్టిపెట్టు, ఏం తపస్సు చేసావు, నీ తలకాయ తపస్సు, ఏడు తపస్సు చేయడం ఏంటండి? తప ఆలోచన, శాస్త్రం చదువుకుంటే తపస్సు అవుతుంది తప్ప, అక్కడెక్కడో గుహలో కూర్చున్నానంటే వీడి 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 అనుభవం ఎంత, వీడెంత, వీడికి తపస్సు ఏమిటి అసలు? పెద్ద కాయ ఏదో కట్టింది ఇక్కడ, ఏమిటో ఏదని అడిగాను. అది కనపడుతుంటే ఏమిటో ఏదో గాయం తగిలినట్లున్నాను. నేను ఆ గుహలో ఉన్న రోజుల్లో రాయో ఏదో పడి కోసుకుపోయింది. అప్పుడు మరి కోసుకుపోతే దానికి ఏదైనా చేస్తే, ఎనీవే విభూతి అద్దెట్ట, విభూతి పెట్టేట, విభూతి పెట్టవు బాగానే ఉంది అని పైగా నాకు సలహా చెప్ నాకు బోధిస్తాడు. ఏమని, విభూతి క్యూర్ చేసినట్టుగా ఏ మందు క్యూర్ చేయదు అని బోధిస్తాడు. నేను చెప్పాను ఇటువంటి మాటలు, ఇంకొక మాట నా దగ్గర మాట్లాడేవంటే నేను ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తా. యు డోంట్ ట్రై టు టీచ్ మీ. విభూతి ముఖానికి పెట్టుకోమన్నారు కానీ గాయాలకి పెట్టుకోమని ఎవరూ చెప్పలేదు. గాయం తగిలితే నువ్వు మందు వేసుకోవాలి, ఏదో సైబాల్ రాసుకున్నా కూడా పర్వాలేదు, ఏదో సల్ఫా డ్రగ్ ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటుంది. అంటే అంటాడు నాకు తగ్గింది కదా అంటాడు. నువ్వు 30 ఏళ్ళ వయస్సులో ఉన్నావు కాబట్టి తగ్గింది అది, అది నాట్ బికాస్ ఆఫ్ విభూతి. ఆ తగ్గడం కూడా ఎలా తగ్గింది, ఇంత కాయ కింద వచ్చింది, అది నువ్వు చేసిన పొరపాటు వల్ల, లేకపోతే చిన్న మత్స ఉండి ఊరుకునేది. ఆ టిష్యూస్ అన్నీ కూడా
అధ్వాన్నంగా ఇటు గ్రో అయ్యి అటు గ్రో అయ్యి సమ్ హీలింగ్ సమ్ ఇన్ఫెక్షన్ అన్నీ కలిపి మొత్తానికి ఓ పెద్ద కాయ కింద తేలింది అది. కాబట్టి ఇగో ఇటువంటి వేషాలు వేయకూడదు. క్లారిటీ ఆఫ్ థాట్ స్పష్టంగా తెలుసుకుంటూ ఉండాలి. కాబట్టి వేదాంతములలో ఆ ప్రాజ్ఞ ఆత్మను అశబ్దాది ధర్మాలతో వర్ణించారు. అశబ్దమ స్పర్శమ రూపమవ్యయం అది పరమాత్మ యొక్క వర్ణన కాదు, అది ప్రాజ్ఞాత్మ యొక్క వర్ణనే. అంటే మీరు అనొచ్చు మరి ప్రాజ్ఞాత్మకి పరమాత్మకి భేదం లేదు కదా అని. చిరంజీవ, ఎస్ యూఆర్ రైట్, బట్ స్టిల్ అది ప్రాజ్ఞుని యొక్క ధర్మ వర్ణనే తప్ప ఈ ప్రాజ్ఞుడి కంటే భిన్నంగా ఎక్కడో ఉన్న పరమాత్మ యొక్క వర్ణన అయితే కాదు. ఎనీవే ది పాయింట్ ఈజ్ ప్రాజ్ఞస్యైవ ఆత్మనః అశబ్దాది ధర్మత్వం అభిలప్యతే. వేదాంతములన్నీ అలాగే చెప్పాయి. తస్మాత్ న ప్రధానస్య అత్ర జ్ఞేయత్వం అవ్యక్త శబ్ద నిర్దిష్టత్వం వా. కాబట్టి ఈ ప్రకరణంలో సా కాష్ఠా సాపరా అవ్యక్తాత్ పురుషపర సా కాష్ఠా సపరాగతి అనే వాక్యం దగ్గర సపరాగతి అన్న చోట ప్రధానము నిర్దేశింపబడలేదు, అవ్యక్తమనే శబ్దం ప్రధానాన్ని చెప్పడం లేదు, పోనీ మరో రకంగా అక్కడ ప్రధానానికి ప్రవేశం ఉన్నదా అంటే అది కూడా లేదు. ఇది నీ ప్రధానము కానే కాదు, ఇది ప్రాజ్ఞుని యొక్క ఉపాసన. త్రయాణామేవ ఏముపన్యాస ప్రశ్నశ్చ. దీంట్లో పనిలో పనిగా ఇంకో అంశాన్ని టేకప్ చేసి ఆయన చెప్పబోతున్నారు. ఇప్పుడు కఠోపనిషత్తులో నచికేతసుడు ఎన్ని ప్రశ్నలు లేక ప్రశ్నయే వరము, ప్రశ్న వరము అంటారు, ప్రశ్నయే వరము. మూడు వరాలు అంటే మూడు ప్రశ్నలు అని అర్థం. ఎందుకంటే జ్ఞానాన్ని మించిన వరం ఏముంటుందండి? ఇప్పుడు వరం అంటే నాకు డబ్బు ఇయ్యే బంగారం ఇయ్యే అదే వరం అంటే. నాకు మూడు విషయాలు మీరు చెప్పండి అదే వరం, ప్రశ్నయే వరం. ఇది మరి ఉపనిషత్తు అంటే అలా ఉంటుంది. ఇదే మామూలు పురాణ కథలో వరం అంటే ఎలా ఉంటుంది? అదేదేదో అలా ఉంటుంది, ఎక్కడి నుంచో ఎక్కడికో పోతూ ఉంటుంది. ఇక్కడ వరం అంటే నచికేతసుడికి యమధర్మరాజు గారి వరం అంటే ఒక ప్రశ్న. యాజ్ఞవల్క్యుడి దగ్గరికి జనక మహారాజు వస్తాడు, వచ్చి నాకు దండం పెడతాడు, ఏమో నువ్వు మహారాజు అయ్యుండి ఇంత వినయం గలవాడవి, నీకు నేను వరం ఇస్తున్నాను తీసుకో అంటాడు ఆయన యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు వరం ఇస్తాడు అంటే ప్రశ్నయే వరం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీరు చెప్పండి అదే వరం. సరే అంటాడు, అదే వరం. కాబట్టి ఇక్కడ కూడా మూడు వరాలు, మూడే వరాలు, నాలుగు కాదు, నాలుగు కాదు రెండు కాదు. ఏమిటా మూడు? ఆ నచికేతసుడు అడిగింది ఏమిటి, ఆయన చెప్పింది ఏమిటి. ఆ వివరణ అంతా సెట్ అయ్యేప్పటికీ ఇక్కడ ప్రధానమనేది ఏదీ లేదు అని స్పష్టమవుతుంది. అదే టాపిక్, ప్రధానమంటూ ఇక్కడ ఏమీ లేదు అని కూడా ఆ ప్రశ్నలు సమాధానాలు టాలీ చేసుకోవాలి. ఈ ప్రశ్నకి ఇది, ఈ ప్రశ్నకి ఇది, ఈ ప్రశ్న. తర్వాత త్రయాణామేవ, మీరు ప్రధానాన్ని అక్కడ చొప్పించాలంటే మూడు ప్రశ్నలు సరిపడవు, నాలుగు ప్రశ్నలు అవసరం అవుతాయి. అక్కడ నాలుగు ప్రశ్నలు లేవు, మూడే ఉన్నాయి. కాబట్టి నీ ప్రధానం బయట నిలబడాల్సి ఉంటుంది తప్ప లోపలికి వచ్చేందుకు అవకాశం లేదు అని చెప్పబోతున్నారు. ఇది చక్కటి విచారం, కఠోపనిషత్తు మీద చక్కటి సమగ్రమైన విచారం అంతా వచ్చేస్తుందా ఆ సెక్షన్లో, అధికరణంలో. దీన్ని మళ్ళీ క్లాస్లో మనం చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు తారీఖు